ఇవాళప్పుడే మనం 18వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. ఈ రోజుతో మహాభారతంలో ఒక అత్యంత ప్రాముఖ్యం కలిగిన మహామహిమ కలిగిన విరాట పర్వం అనేటటువంటి పర్వాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు మనం పాండవుల చరిత్రని ఒక మలుపు తిప్పినటువంటి ఘట్టం అన్నమాట, అందులోకి అడుగు పెడుతున్నాం. దానికి విరాట పర్వము అని పేరు. ఈ విరాట పర్వం సంపదలని, శాంతిని, జ్ఞానాన్ని, అభివృద్ధిని అన్నిటినీ ప్రసాదించే పర్వం. పాండవులు అజ్ఞాతవాసం చేసినటువంటి ఘట్టాన్ని వివరించే పర్వం. జ్ఞాతము అంటే తెలియుట, అజ్ఞాతము తెలియకుండా ఉండుట. బయట ప్రపంచానికి ఎవరికీ తామెవరో తెలియకుండా జీవించడానికి అజ్ఞాతం అని పేరు. అందరికీ కనబడతారు, కనబడినా ఆ ఎదురుగుండా కనబడుతున్న వ్యక్తులు వీరు అని ఎవరు నిరూపించలేకపోతే దానికి అజ్ఞాతం అని పేరు. ఎదురుగుండా పద్మాకర్ గారు ఉంటారు, కానీ ఆయన పద్మాకర్ గారు కాదు, ఎవరో అనిపించడమే అజ్ఞాతం అంటే. సాధారణ స్థితిలో అయితే అలా ఉండదు. మనకి సినిమాల్లో హీరో మారువేషం వేస్తాడు, వాడు వాడని మనకి తెలుసు, పాప లోపల ఉన్న కర్మగాలను విలన్కి తెలియదు. కానీ ఇది ఎలా కాదట, పాండవులు ఎదురుగుండా ఉన్న అత్యంత ఆత్మీయులకు కూడా వాళ్ళు పాండవులని తెలియదు. అంత అపూర్వమైనటువంటి మహిమని వాడు ధర్మదేవత ద్వారా పొందారు. మనలో కూడా జీవాత్మ అని ఒక శక్తి ఉన్నది. ఈ జీవుడు తానెవడో తనకి తప్ప మరెవరికీ తెలియకుండా, తన మహిమని ప్రకటించకుండా నిగూఢంగా తపస్సు చేయడానికి కూడా అజ్ఞాతవాసం అని పేరు. కొంతమంది యోగులు కఠోర తపస్సు చేసి అత్యద్భుత శక్తులు సాధించి ఈ శక్తుల్ని లోకంలో ప్రదర్శించకుండా సామాన్యుల్లో జీవిస్తారు. అటువంటి వాళ్ళల్లో ఉత్తమోత్తముడు అవధూతయైన సుకుడు. సుకుడికి ఉన్న శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ సుకుడిని చూస్తే పిచ్చివాళ్ళ కనపడేవాడు. దత్తాత్రేయుడు అవధూత, కానీ ఆయన్ని చూసి సామాన్య జనం పిచ్చాడు అనుకున్నారు. సంవర్తుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన మనకు అశ్వమేధ పర్వంలో వస్తాడు, బృహస్పతి యొక్క తమ్ముడు. అంతటి తపశ్శక్తి ఈ ప్రపంచంలో మరొకడికి లేదు, కానీ ఆయన చూస్తే పిచ్చాడు అనుకుంటారు. అంటే శక్తి ఉండి ఆ శక్తి బయటికి ప్రదర్శించకుండా మరుగుపరిచి తాత్కాలికంగా సామాన్యుడిలో నటించేటటువంటి వాళ్ళంతా అజ్ఞాతులే. అటువంటి వాళ్ళ యొక్క చరిత్రను చెప్పేది అజ్ఞాతవాసం. అంటే శక్తి ఉండి ఆ శక్తిని దాచుకోవడం చాలా కష్టం కదా. గట్టిగా శుక్లాంబరధరం శ్లోకం వచ్చారనుకోండి, గురువుగారు ప్రార్థన చేస్తుంటే అందరూ గొంతు కలుగుతారు, తర్వాత కలపరమండి. ఎందుకని, అది రాదు, ఇది ఒకటే వచ్చు కనుక. పోనీ చదువుతుంటే పక్కవాడికి డిస్టర్బెన్స్ అనే ఊహ కూడా ఉండదు అనమాట. మన యొక్క లక్షణం ఏంటి, దీనికి చాపల్యము అని పేరు. చాపల్యం అంటే ఏమిటి, మనకు మధ్య మధ్యలో ఇందులో ఉన్న కొన్ని పద్యాలు శ్లోకాలు వస్తాయి, ఆ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గురువుగారితో గొంతు కలపకూడదు. ఆయన ఎప్పుడైనా భజన చేయమన్నప్పుడు అప్పుడు గొంతు కలపాలి. అనవసరంగా తొందరపడి గొంతు కలిపితే ఈ శృతికి ఆ శృతి తేడా వస్తుంది. అయినా సరే మనిషి నాకు వచ్చు అనే విషయం బయటికి ప్రదర్శించకుండా ఉండలేడు. ఆ వచ్చిన ఒక్క మొక్కే కనుక, వచ్చింది వాడికి ఒకటే కనుక, ఈ ఒక్క మొక్క డామ్ డామ్ అని వాగకపోతే మనస్సుకి శాంతి ఉండదు. ఈ విధంగా చాపల్యాన్ని ప్రదర్శిస్తే వాడు జ్ఞాతుడు. అలా ఈ చాపల్యం ప్రదర్శించకుండా ఎంత శక్తి ఉన్నా అవతల వాడి దగ్గర అలా వినడానికి అలవాటు పడే మీలాంటి జ్ఞానులు ఉన్నారే, మీరు అజ్ఞాతులు, మహాత్ములు అన్నమాట. అంటే మీరు అలా చాపల్యం ప్రదర్శించరు పొరపాటుని కూడా. అలా చాపల్యం ప్రదర్శించకుండా తమ శక్తిని ఎంత అదుపులో పెట్టారో ఈ ఘట్టాల్లో మనకి తెలుస్తాయి. ఒక్కొక్క సమయంలో భీముడు కనుక విజృంభించుంటే ఆ రోజుతో అజ్ఞాతవాసం భగ్నమయ్యేది, కానీ ఎక్కడా బయటపడకుండా నిలబడ్డారు. అటువంటి పవిత్రమైన గాథ, అందుకే ఇది అపూర్వ గాథ అన్నారు. సకల సంపదలని, జ్ఞానాన్ని ఇస్తుంది. పూర్వకాలంలో విరాట ఉద్యోగ పర్వాలు వినడానికి, మళ్ళీ శాంతి ఆనుశాసనిక పర్వాలు వినడానికి ఎడ్ల బళ్ళ మీద వెళ్ళడం కూడా నేను ఎరుగుదు. ఈ పర్వాలకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఇది ఊళ్ళో ఉండి కూడా దొరకపోతే అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడు అని నేను అనలేస్తున్నా, వైశంపాయన మహర్షి అన్నాడు. మీరు అదృష్టవంతులు కనుక వినడానికి రాగలుగుతున్నారు. అన్నీ పూర్తయ్యాక ఇక అజ్ఞాతవాసాన్ని ఆరంభించడానికి మహానుభావులైన పాండవులు ఇక ప్రయాణం అవ్వాలి, అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. ఆ వెళ్లే ముందు అంతవరకు అడవిలో వీళ్లతో పాటు దాదాపు 1000 మంది విప్రులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆ 1000 మంది విప్రులందరినీ సమావేశపరిచారు. మహానుభావులారా, విప్రోత్తములారా, మీ అందరికీ నమస్కారం. మీ అందరూ నా మీద అభిమానంతో ఈ 12 ఏళ్ళు అడవిలో ఉన్నారు అని ధర్మరాజు తన సోదరులతో కలిసి వాళ్ళకి నమస్కారం చేశాడు.
సమావేశాన్ని పాండవులు ఐదుగురు ద్రౌపదితో కలిసి కుల పురోహితుడైన ధౌమీరి యొక్క సహకారంతో ఏర్పాటు చేసిన అందరూ మాట్లాడకూడదుగా కలగాపులగంగా. అందుకని ధర్మరాజు గారు వాళ్ళకి నమస్కరించి అందరి తరపున తాను మాట్లాడాడు. మహాత్ములారా, మీరు నేను వద్దని వారించినా వినిపించుకోకుండా నాతో పాటు అడవికి వచ్చారు, ఎన్నో కష్టాలు పొందారు. నేను మీకేం పెట్టాను, మీరేం తిన్నారో అది ఆ దేవుడికే తెలియాలి. కాలం గడిచిపోయింది, ఇక ఇక్కడి నుంచి మాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. అందులోంచి మేము బయటపడాలి. తెల్లంబుగా అదెమీకెల్ల సుయోధను చేసిన కుటిల విచేష్టితంబులు అకటమాతో మీరు అడవుల ఇడుమల పొందితి రొక భంగిపోయ కాలము ఇది పదమూడగునేడు మాకజ్ఞాతవాసంబుసలు పంగవలయునిల్దు ధార్తరాష్ట్రులు సూత తనయ సౌబలులును చెరుపన వేతురు చిన్న సన్న ఎరిగిరేని చాలా ఎగ్గువాటిల్లు అట్లగుట మమ్మునింక అతి రహస్య వృత్తిమై నిరస్త విఘ్నులరై చెరియింపుడని అనుగ్రహింపవలయు. ఓ మహాత్ములారా, విప్రోత్తములారా, మీరు భూలోకంలో ఉన్న దేవతలు, అందుకే నేను వినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించమని కోరుతున్నాను, ఆశీర్వదించమంటున్నాను. మీ అందరికీ తెలుసు దుర్యోధనుడు చేసిన భయంకరమైన అపకారం ఏమిటో. వాడు మా ఆస్తంతలు అక్కున్నాడు, మోసం చేశాడు, మా భార్యను అవమానించాడు, మమ్మల్ని అనరాని మాటలు అన్నాడు, చాలా దుర్భాషలాడాడు. ఆ దుర్మార్గుడి దయ వల్ల మేము 12 ఏళ్ళు అరణ్యవాసంలో పడ్డాం. సరే, మీరు కూడా మాతో పాటు అడవుల్లో రకరకాల కష్టాలు పొందారు. ఒక భంగిపోయే కాలం, ఏదో విధంగా కాలం గడిచిపోయింది. కాలం అవుతుందా? ఎలా అయినా గడుస్తుంది. ఎవడొచ్చినా రాకపోయినా, ఎవడు తిన్నా తినకపోయినా, ఎవడు పుట్టినా పుట్టకపోయినా, ఎవడు బ్రతికినా బ్రతకపోయినా, కాలం కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ లోకంలో వీడు లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుందనే భయం అక్కర్లేదట. మీరు చూస్తున్నారుగా, ఇంకేముందండి, వీడు చచ్చిపోతే ఇంకా దేశం ఉందండి అనుకోవడం భ్రమ. వీడికంటే వీడు బాగులాంటి వాడు ఇంకొకడు వస్తాడు. ఈ సృష్టి యొక్క రహస్యం అది. ఎవరి కోసం కాలం ఆగదు. అలాగే కాలం ఏదో రకంగా వెళ్ళిపోయింది. ఇది 13వ ఏడు. ఈ ఏడు మేము అజ్ఞాతవాసం సలపాలి. మేము ఎవరికీ తెలియకుండా అతి రహస్యంగా దాక్కోవాలి. మమ్మల్ని ఎలా బయటికి లాగుదామా అని ఆ ధృతరాష్ట్రపుత్రులు, సూతతనయుడు కర్ణుడు, సౌబలుడు అంటే శకుని, వీళ్ళు అనుక్షణం మమ్మల్ని వెంటాడతారు, వేటాడతారు, మమ్మల్ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తారు. మేము వాళ్ళ నుంచి బయటపడాలి. అంటే ఏమిటి? వాళ్ళకి ఇంత పెసరు మా గురించి ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇంత ఆచూకీ తెలిసిందా ఇక వాళ్ళు మమ్మల్ని నాశనం చేస్తారు, మాకు చాలా కష్టం వస్తుంది. అందువల్ల మేము ఇక్కడి నుంచి అతి రహస్యంగా వెళ్ళాలి, అతి రహస్యంగా ఉండాలి, ఎవరికి తెలియకుండా ఉండాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నారు? ఇప్పటిదాకా మా కూడా ఉన్నారు, ఇక చాలు వెళ్ళిరండి అని చెప్పడం అన్నమాట. అలా చెప్పలేక, అంతమంది మహానుభావులు వాళ్ళు, అటువంటి వాళ్ళని మిమ్మల్ని పోషించలేను, మీ దారిని మీరు వెళ్ళండి అనలేక పాప ఆయన ఎంత సుకుమారంగా చెప్పాడు. చిన్న సన్న ఎరిగిరేని, ఇంత ఆచూకీ తెలిస్తే మమ్మల్ని నాశనం చేస్తారు, మాకు కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. అందువల్ల మేము అతి రహస్యంగా బ్రతకాలి. మీరు కూడా మమ్మల్ని మీరు రహస్యంగా ఏడాది ఉండండి. నిరస్త విఘ్నులరు అయి అంటే ఏమాత్రం విఘ్నం లేని వాళ్ళై జీవించండి అని ఆశీర్వదించండి. మధ్యమ పురుష అవటం వల్ల విఘ్నులరు అనే ఒక అద్భుతమైనటువంటి క్రియాపదాన్ని వాడాడు మహానుభావుడు. అలా మీరు ఏ విఘ్నం లేకుండా బ్రతకమని దీవించండి అంటూ ఉండగానే ధర్మరాజు ముఖం ఒక్క క్షణం వాడిపోయింది, మాడిపోయింది, పాలిపోయింది. నెత్తురు చుక్కలేదంటారే ముఖంలో, అలా అయిపోయిందనమాట. కత్తిగాటుకి నెత్తురు చుక్కలేదంటే అర్థం ఏంటి? కత్తితో పొడిస్తే ప్రతివాడికి నెత్తురు కారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ధర్మరాజు ముఖం మీద నిజంగా కత్తితో పొడిచినా రక్తం రాకుండా ఉంది. అంటే అంత రక్తహీనుడైపోయాడనమాట. ఎప్పుడు రక్తహీనత వస్తుంది? లోపల అనారోగ్యం వస్తే, విషణ్ణుడైపోతే. ఈయన కూడా అలాగ విషణ్ణవదనుడై వికారం పొందాడు పాపం. కంఠం గద్గదమైపోయింది. అప్పుడు మళ్ళీ అన్నాడు ఆయన, ఒకనాడేమును ఆపదలకు విడుమరగాంచి, ఒకనాడేమును ఆపదలకు విడుమరగాంచి, విప్రులను చుట్టల పెట్టుకొని సుఖముండనో పుదుముకో, ఇప్పాటిందు కలదే ఉర్విజనులకు
ఓ మహాత్ములారా, ఏదో ఒకనాటికి మేము కూడా ఈ ఆపదల్లోంచి బయటపడతామా? ఈ ఆపదలు మమ్మల్ని విడిచిపెడతాయా? మీలాంటి విప్రుల్ని, చుట్టాలని, పరివారాన్ని చుట్టూ పెట్టుకుని వాళ్ళకి ఎంత అన్నం పెడుతూ, వాళ్ళని పోషిస్తూ, వారిని గౌరవిస్తూ, వారికి కావలసిన కానుకలు ఇస్తూ సుఖంగా జీవించే యోగం మాకు ఉందా లేదా? అసలు భవిష్యత్తులో మా కష్టాలు తీరుతాయా తీరవా? మాకు మళ్ళీ సంపదలు వస్తాయా రావా? మీతో కలిసి సుఖంగా ఉండే రోజులు ఉన్నాయా లేదా? మా బ్రతుకు ఇంతేనా? ఏమైనా బాగుపడుతుందా అన్నాడు ధర్మరాజు కూడా దుఃఖంతో, కంఠం గద్గదం అయిపోతూ ఉండగా. అంటే కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఎంత మహాత్ములైనా ఒక క్షణకాలం బేల అయిపోతారు. ఆపదల్లో ఉన్నప్పుడు ప్రతి జీవి ఇంకెప్పటికైనా నా జీవితం బాగుపడుతుందా అనుకుంటాడట. అది సందేహం లేకుండా అది ఆ ప్రవృత్తి, ఆ ఆలోచన జ్ఞానికి కూడా వస్తుంది, ఎంత గొప్పవాడికైనా వస్తుంది. ఎప్పటికీ పెళ్ళవు ఉన్న కుర్రాడు ఇంక నాకు పెళ్ళవదేమో గురువుగారు, నా బతుకంతా బ్రహ్మచర్యమేనా అన్నాడు ఆయన. మరొక ఆవిడ, ఏమండి నా జీవితం అంతా పెళ్ళవదా అని ఆవిడ ఏడ్చింది. 70 ఏళ్ళు వచ్చాక ఆవిడకి పెళ్ళవలేదట, ఇప్పటికైనా నాకు పెళ్ళవుతుంది అంటుంది ఆవిడ. ఆఫ్టర్ 70 ఇయర్స్ అయినా నా జీవితానికి విముక్తి కలుగుతుందా అని పాపం. నేను చాలా కాలం క్రితం పాపం ఓ హిందీ పండితురాలు ఉండేది, ఆవిడకి అలాగే పెళ్ళవక వృద్ధ గంజ కింద ఉండిపోతుంటే దీవించాను. ఎప్పుడూ ఆవిడ నిజంగా పెళ్ళయి కొంతకాలం విజయవాడలో ఓ హెచ్ఎంతో కలిసి టింగు రంగానని చేతక మీద ఎడుతూ గురువుగారు మీ దేవుళ్ళు పెళ్ళయింది అన్నది పాపం ఆడు. ఉండ్రాజవరంలో భారతం చెబుతున్నప్పుడు కలిసింది. కాబట్టి ఈ సుఖం వచ్చేదాకా ఈ కష్టంలో ఉన్నవాడికి ఎప్పటికైనా నాకు సుఖం వస్తుందా, కష్టం తీరుతుందా అనిపిస్తుంది. అందుకనే ధర్మరాజు బేలైపోయాడు. దాంతో భీముడు నిర్విణ్ణుడైపోయాడు, అర్జునుడు తెల్లబోయాడు. ఆయన ఎప్పుడు ఏడవడు చీటికి మాటికి, ధర్మరాజు గారు ఏడవడు అందరిలాగా, ఇప్పుడు ఏడుపు మొహం పెట్టాడు. ధర్మరాజు ఎవరికైనా కష్టం వస్తే వాదారుస్తాడు, వాదార్చేవాడే ఇప్పుడు దుఃఖంలో పడిపోతే ఎలా? అందుకే సోదరులు కిక్కురు మనకుండా ఉండిపోయారు. ద్రౌపది మాట్లాడలేకపోయింది. అప్పుడు మహాత్ముడు కనుక పురోహితుడు ధౌమ్యుడు లేచాడు. అందుకే ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక ఉత్తమ పురోహితుడు ఉండాలి. సరైన పురోహితుడు తన యజమానికి, తన గురువుకి కష్టం వచ్చినప్పుడు కాపాడేవాడు, నేనున్నాను మీ వెంట అనేటటువంటి ఒక పురోహితుడు ఉండాలి పూర్వం. అందుకే ప్రతివాడికి ఒక కుల పురోహితుడు ఉండేవాడు అనమాట. ఆ పురోహితుల రుణం మనం తీర్చుకోలేము. మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్లే మార్గంలో మనకి హితములు చేకూరుస్తారు కనుక అటువంటి వాడిని పురోహితుడు అన్నారు. ఈ మధ్యన ఎవడికో చేతకాక పురోహితుడు అంటే పురమునకు హితం కూర్చువాడని ఒక కొత్త నిర్వచనం పెట్టాడు. పురమునకు హితం కాదు, పురానికి నగరానికి. పురహ అంటే వెళ్లే మార్గంలో, మనం ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఆ మార్గంలో కష్టం లేకుండా కాపాడేవాడు అని అర్థం. ఇది పురము కాదు, పురస్తాత్, ముందు మార్గం. పురహ అనే శబ్దం మనకు అర్థం ఏంటి? ముందు మార్గం. వీడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాడు, ఆ వెళ్లేలోపు దారిలో ఏమైనా ఇబ్బంది రాకుండా కాపాడితే అతన్ని పురోహితుడు అన్నారు. ఎప్పుడైనా అంతే, భవిష్యత్తులో ఇతనికి కష్టము లేకుండా తన మంత్రశక్తితో, తన జపశక్తితో, తన యొక్క అనుగ్రహముతో వీడిని అనుగ్రహించి కాపాడితే వాడిని పురోహితుడు అన్నారు. అందుకే అటువంటి పురోహితులకి ఎప్పుడు శిరస్సు వంచి నమస్కరించేవారు పూర్వకాలంలో పరమభక్తితో. ధౌమ్యుడు మహానుభావుడు, తపస్శాలి, ఆయన లేచాడు, ధర్మరాజాదుల్ని వాదార్చాడు. ధర్మరాజ, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఇలా బేల కాకు, కన్నీళ్లు పెట్టుకోకు, నువ్వు ఎటువంటి వాడివి? ధర్మ నిరూపకత్వమున ధైర్యమున మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతన్ చతురత మహిమల్ దృఢబుద్ధి ఎవ్వరు ధర్మజుపాటికారనగా. ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి నీడే దుర్దశల పెళ్ళునకు దొరపిల్లుటారయం. దుర్దశల పెళ్ళునకు దొరపిల్లుటారయం. ధర్మరాజ, ఎవరికైనా సందేహం వస్తే ఆ సందేహం తీర్చి ఇదే ధర్మము, ఇది అధర్మము అని నిరూపించే మహానుభావుడివి నువ్వు. ఇటువంటి ధైర్యవంతుడు లేడు అని జగత్ ప్రసిద్ధికెక్కిన వాడివి నీవు. కళ్ళ ఎదురుగుండా భార్య చీరలాగుతున్నా తొందరపడకుండా, స్పందించకుండా ఆత్మబలంతో నిలబడిన మహనీయమూర్తివి నువ్వు. సత్కర్మలు చెయ్యడంలో, ఆ సత్కర్మలు కూడా ఎలా చెయ్యాలో గ్రహించి చెయ్యడంలో నిన్ను మించిన వాడు లేడు అని ప్రసిద్ధికెక్కిన వాడివి నువ్వు. మంచి తెలివితేటలతో ఆలోచించి ఏ పనినైనా చేసి తద్వారా ఆ పనిలో ఫలితాన్ని రాబట్టేవాడివి నువ్వు. దృఢబుద్ధి కలిగిన వాడివి నువ్వు. ఇన్ని రంగములలో ధర్మరాజు గారికి సాటి ఈ చరాచర జగత్తులో ఎవ్వరూ లేరు అని అందరూ నిన్ను పొగుడుతారు. అలా ప్రసిద్ధికెక్కిన మహానుభావుడివి నువ్వు.
ఇవాళ ఏవో కష్టాలు వచ్చాయని ఆ దుర్దశలకి బాధపడతావా? వద్దునైనా బాధపడకు, కష్టం వస్తుంది. కష్టం మనిషికి కాకపోతే ఎవరికి వస్తుంది? మనిషికి కాక అడవిలో మ్రానుకు రాదు. చెట్లకి కష్టాలు వస్తాయి, వాటికి వస్తాయి, కానీ ఆ కష్టాలు వేరు, నీ కష్టాలు వేరు. మనుషులకి సహజమైన కష్టాలు వస్తాయి. దేవతలు కూడా పూర్వం కష్టాలు పాలయ్యారు. కాలం కలిసిరాక దేవతలు అజ్ఞాతవాసం చేశారు. అది నీకు తెలుసు, అయినా మళ్ళీ చెబుతున్నాను, దేవతలు కూడా కాలము కలిసి వచ్చేదాకా అజ్ఞాతవాసం చేసి తమకి సమయం రాగానే విజృంభించారు. నిషదాద్రియందనిమిషపతి ప్రచ్ఛన్న రూపమున సంచరించుటయును. పూర్వం ఇంద్రుడు, నహుష చక్రవర్తి ఇంద్రుడైనప్పుడు వృత్రాసురుణ్ణి చంపిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భయపడి నిషద పర్వతమే దాక్కున్నాడు. ఎన్నాళ్ళు? 100 ఏళ్ళు. 100 సంవత్సరాల కాలం నిషద పర్వతంలోకి చేరి ఆ పర్వతంలో పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో తామర తూడులో దాక్కున్నాడు. 100 ఏళ్ళు ఆయన అజ్ఞాతవాసం చేశాడు. నహుషుడు భ్రష్టుడయ్యాక మళ్ళీ యజ్ఞం చేసి పాప విముక్తి పొంది తిరిగి ఇంద్రుడయ్యాడు. ఆయన మాత్రం 100 ఏళ్ళు సూక్ష్మరూపంతో తామరతూడులో దాక్కోలేదా? ధేను శరీర విలీనుడై మార్తాండుండ జ్ఞాతవాసం బుసలు పుటయును. పూర్వం సూర్యభగవానుడు భార్యాశాపానికి గురయ్యాడు. భార్య తిట్టింది, దాంతో శాపగ్రస్తుడై ధేను శరీర విలీనుడై, ఇక్కడుంది పెద్ద గొడవ, ఆవులో దాక్కున్నాడు ఆయన కొంతకాలం పాటు. భూలోకానికి వచ్చి భూలోకంలో నందిని అనే పేరుతోటి వశిష్ఠ మహర్షికి ఒక ఆవు ఉంది. ఆ ఆవు శరీరంలో రహస్యంగా దాక్కున్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, ఆయన 1000 ఏళ్ళు ఆవు శరీరంలో దాక్కున్నాడు. ఆ 1000 ఏళ్ళు సూర్యుడు భార్యాశాపానికి గురై దాక్కుంటే అయ్యో సూర్యుడు లేడని అంతకాలం అగస్త్య మహర్షిని సూర్యుడిగా పెట్టాడు బ్రహ్మదేవుడిని వచ్చేదాకా. అగస్త్యుడు కొంతకాలం సూర్యుడి పోస్టులో ఉన్నాడు, అది కూడా ఒక పదవేశం అండి. సూర్యుడు తప్పుకుంటే అందులో ఇంకోటి ఏమన్నా పెట్టేస్తాడు బ్రహ్మదేవుడు. ఈ సృష్టిలో ఒకడు లేకపోతే పనే ఆగదు, ఇంకొకటి ఏమన్నా అందులో ఉద్యోగంలో పెడతారు. ఎవరన్నా హెచ్ఎం చచ్చిపోయాడు అనుకోండి, వెంటనే అక్కడ హెచ్ఎం లేడని పిచ్చెక్కిపోరు ఎవరు, ఇంకో కొత్త వాడిని పెడతారు. వాళ్ళు లేకపోతే ఏమైనా స్కూల్ ఆగుతుందా, లేకపోతే రోజులు ఆగుతాయా? ఆ విధంగానే అగస్త్యుడిని 1000 ఏళ్ళు అక్కడ పెట్టాడట బ్రహ్మదేవుడు. ఆ 1000 ఏళ్ళు అయ్యాక మళ్ళీ ఆవు శరీరంలోంచి బయటకు వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుని సూర్యభగవానుడు తిరిగి తన పీఠాన్ని అధిరోహించాడు. సూర్యుడు మాత్రం కాలం కలిసిరాక అంత గోపతి గోపతి శరీరంలో దాక్కోలేదా? ఇక మహానుభావుడైన ఇంద్రుడికి పుత్రుడైన జయంతుడు కొంతకాలం శాపగ్రస్తుడై కాకి రూపంలో చిత్రకూట పర్వతం మీద దాక్కోలేదా? ఎంతోమంది మహానుభావులు పూర్వకాలంలో కాలం కలిసిరాక రకరకాల రూపాల్లో దాక్కున్నారు. వాళ్ళు కష్టాలు పొందారు, సమయం వచ్చింది, మళ్ళీ కష్టాల్లోంచి బయటకు వచ్చారు, విజృంభించారు. పూర్వం కంటే కొత్త కీర్తిని పొందారు, గొప్ప కీర్తిని పొందారు. నీకు కూడా ఆ రోజులు వస్తాయి. కాబట్టి ఆ రోజులు వచ్చేదాకా, కాలం కలిసి వచ్చేదాకా నువ్వు దుఃఖం పొందకు, ఆత్మధైర్యంతో ఉండు. దుఃఖించేవాడికి రోగాలు వస్తాయి, దుఃఖించేవాడికి ఇంకా ఇంకా కష్టాలు పెరిగిపోతూనే ఉంటాయి. దుఃఖాన్ని దిగమింగుకున్నవాడు ధైర్యవంతుడు అనగానే ధర్మరాజు గారు అమ్మాయిని కాస్త తేరుకున్నాడు, అందుకని పురోహితుడు ఉండాలన్నారు. ఇప్పుడు భీముడు మళ్ళీ లేచాడు. అన్నయ్య గారు కొంచెం తేరుకోగానే అన్నయ్య చేతులు పట్టుకుని, అన్నయ్య అసలు ఈ కష్టాలు నువ్వు చేతులారా తెచ్చుకున్నావు, కానీ ఇంకొకటి ఎవడో ఇచ్చినవి కాదు. ఆనాడు నువ్వు ఊ అని ఉంటే ఇవాళ ఈ కష్టాలు రావు. భవదాజ్ఞా దృఢబంధ సంయమిత శుంభద్వేగమయిగాక నాడవలీల మన అర్జున ద్వీపము, నాడవలీల మన అర్జున ద్వీపము, క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగి నేపడరి కౌరవ్యాంబుజ శ్రేణి చిక్కువడల్ చేయదే. ఒక్క వ్రేల్మిడిన నీకు ఆనందమిత్వంగ. నీకు ఒక చిన్న రహస్యం చెబుతాను. నువ్వు ఆనాడు కౌరవ సభలో మమ్మల్ని కదలొద్దు అని చూపులతో ఆజ్ఞాపించావు. అలా ఆజ్ఞాపించకుండా ఊరుకునుంటే ఈ అర్జునుడు ఆ రోజే కౌరవుల్ని నాశనం చేసి నీ సామ్రాజ్యాన్ని నీకు ఇచ్చేవాడు. కౌరవులు తామర పువ్వులు, కౌరవులంతా తామర పువ్వులు లాంటి వాళ్ళు, అంటే అంత అల్పమైన వాళ్ళు అని చెప్పడం అనమాట. తామర కాడలు ఎంత ఉంటాయి? అల్పంగా ఉంటాయి. ఈ కౌరవులు అనేటటువంటి తామర తూడులను
మన అర్జునుడు అనేటటువంటి ఏనుగు తొండంతో తెంపి అవతల పారేసేది. ఓ చోట తామర పూలు కొలను ఉందండి, అందులోకి ఏనుగు అడుగు పెడితే ఏం చేస్తుంది, పట్ట 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 తొండంతో ఆ తామర పువ్వుల్ని కాడల్ని పట్టి పీకి నేల మీద వేసి తొక్కేస్తుంది, కాళ్ళతోటి పచ్చడి చేస్తుంది. తామర కాడ ఏనుగుకెంత? అర్జునుడు నీ ఆజ్ఞ అనే ఒక అంకుశం అతన్ని ఆపడం వల్ల ఈ అర్జునుడనే ఏనుగు కౌరవులనే తామర పువ్వులు నానాడు తుక్కు తుక్కు చేయలేదు. లేకపోతే ఆనాడే కౌరవులందరినీ సభలోనే గాంధీవి తన గాంధీవ చండ విముక్త భల్లవుఘములతో వివిధాస్త్ర శస్త్రాలతో నాశనం చేసేసేవాడు. దాంతో కౌరవులు తెచ్చేవారు, మన రాజ్యం మనకు వచ్చేది, మనకు అరణ్యాస అజ్ఞాతవాసాల గొడవ తగ్గేది. ఈ గొడవ మనకు ఉండేది కాదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, నువ్వు ఆజ్ఞాపించావు, మేము ఆగిపోయాం, ఇప్పుడు ఇంకా భయపడవలసిన అవసరం లేదు, మనకి దైవానుగ్రహం ఉన్నది, మనందరం ఈ ఏడాది అజ్ఞాతవాసం చేస్తాం, అందులోంచి బయటపడతాం, మనకి దైవానుగ్రహం వల్ల సంపదలు వస్తాయని. కానీ ఇప్పుడు ధర్మరాజు గారు తెలివి పొందాడు, అంటే ఉత్సాహం పొందాడు. చాలు చాలు, ఏదో తాత్కాలికంగా కాస్త మనస్సుకి ఉద్వేగం కలిగింది తమ్ముడు అని వాళ్ళని మళ్ళీ మరల్చి, ఇప్పుడు అరణ్యవాసం అంటే అంత తేలిక కాదు, ఈ బ్రాహ్మణోత్తములందరినీ ముందు పంపించేయండి అని పంపేశాడు. వాళ్ళందరూ ఉండగా మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు, ఎందుకంటే ఎంత కాదనుకున్నా రహస్యంగా ఉండే మాటలు 10,000 మందితో చర్చిస్తే ఇందులో ఒక్కడైనా దాన్ని బయటికి తీసుకెళ్ళడం, అందుకని అందరినీ ఎవరిదాన్ని వాళ్ళని పంపించేసి ఆత్మీయుల్ని మాత్రం అట్టి పెట్టాడు. అంటే వాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నానుతుంది, అంత గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరెవరు? సారథులు ద్రౌపది యొక్క అంతఃపుర పరిచారికా గణం, కుల పురోహితుడు ధౌమ్యుడు, వీళ్ళు మాత్రం ఉన్నారు. మిగతా వాళ్ళని పంపేసి ఇప్పుడు మనం ఈ ఏడాది రహస్యంగా దాక్కోవాలి కదా, ఎక్కడ దాక్కుందాం? నాకైతే పాంచాల దేశం, మత్స్య దేశం ఇలాంటి కొన్ని దేశాలు కనబడుతున్నాయి. ద్వారక ఇవన్నీ కూడా సంపన్న దేశాలే, కాకపోతే పాంచాల దేశంలో ఉంటే ద్రుపదరాజు మనకి మామగారు గనక కౌరవులు మనల్ని పట్టేసుకోవచ్చు. పోనీ హస్తినాపురానికి వెళదామంటే అది మరీ ప్రమాదం. ద్వారకకి మాట వరసకు కూడా వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా పట్టుకుంటారు వాళ్ళు. ఇంకా ఎటు పోయి ఎటు చూసినా మనకు అత్యంత ఆత్మీయుడు విరాటరాజు గారు. మత్స్యదేశానికి అధిపతి అయిన విరాటుడు మనమంటే చాలా పక్షపాతం కలిగిన వాడు. పొరపాటున మనం ఎవరో ఆచూకీ తెలిసినా బయట పెట్టడం, ఎలాగో మనం బయటపడం, ఒకవేళ పొరపాటున బయటపెడితే మనని బయట పెట్టకుండా ఉండేవాడు కావాలి. ఇక రెండవది, మనల్ని పోషించేవాడు డబ్బు ఉన్నవాడు కూడా ఉండాలి. డబ్బు లేని వాడి మీద పడి, పేదవాడి మీద పడి వాడిని వాడే పోషించుకోలేకపోతే ఏమండి, మీ ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు తిండి తినకపోయినా పర్వాలేదు, నాకు పెట్టండి అంటే ఎలా కుదురుతుంది? మన భీమసేనుణ్ణి మనల్ని పోషించేవాడికి పాడి పంట సమృద్ధిగా ఉండాలి. ఆ ప్రత్యేకంగా భీముడు ఒకడు ఉన్నాడు కదా, ఆయనకి వేళ కింద భోజనం పడాలి, భోజనం పెట్టకపోతే భీముడు ఏం పని చేస్తాడు, హుషారుగా ఉండడు. అందువల్ల సంపద ఉండాలి. మత్స్యరాజు గారికి గో సంపద ఉన్నది, పొలాలు బాగా పండుతాయి, ధర్మాత్ముడు, పన్నులు బాగా వసూలవుతున్నాయి, ఆయనకి ఆదాయం మిగులుతోంది, కానీ ఓవర్ డ్రాఫ్ట్ లేదు, మిగలడం తప్ప తగలడం లేదు, కాబట్టి ఆయన దగ్గర ఉందాం, ధర్మాత్ముడు ఆయన అని నాకు అనిపిస్తుంది. చివరికి ఎక్కడ ఉందామో మీరే తెలుస్తుంది, కానీ అక్కడికి వెళ్ళాక మనం ఎవరెవరో ఎలా మెలగాలి, ఏ రూపములతో అక్కడ మనం అజ్ఞాతవాసం చెయ్యాలి అనగానే ముందు అర్జునుడు లేచి, మహానుభావుడివి, సర్వం సహా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడివి, సింహాసనం మీద కూర్చోవడం తప్ప ఎవరికి పనిచేసి ఎరిగిన వాడివి కాదు, అటువంటి మహనీయమూర్తివి, ధర్మమూర్తివి, నువ్వు ఎవరిని కొలిచి ఎలా సేవిస్తావా అని నాకు బెంగగా ఉన్నది. నీ వంటి మహానుభావుడు, పరమపూజ్యుడు, చక్రవర్తి ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి పరిచారకుడై సేవ చేసి ఎలా మెప్పిస్తాడో, భగవంతుడు ఎంత దుస్థితి నీకు కలిగిస్తాడు అనుకోలేదు అని కన్నీడు పెట్టుకున్నాడు అర్జునుడు. అప్పుడు ఆయన వెంటనే అనాదర మందస్మితుడయ్యాట, అంటే లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. ఎందుకని, ఈయన కూడా ఏడ్చాడు అనుకో, అవును తమ్ముడు, చక్రవర్తిని నాకు ఇలా వచ్చింది అంటే అక్కడ నుంచి ఏడుపు సీన్ మొదలవుతుంది. పూర్వం ఏడుపు సీన్లు ఉండేవి హరిశ్చంద్రలో, అలా మళ్ళీ ఇప్పుడు మొదలైతే ఎలాగా, అందుకని ఇప్పుడు ధైర్యం చెప్పాలి. వద్దు నాయన, దాని జోలికెళ్లకు అని దాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి పక్కకి తోసేసి, ఆ మాత్రం సేవ చేయటం నాకు వచ్చు, సేవ చేయించుకోవడమే కాక నా తండ్రి ధర్మమూర్తి నన్ను అనేక రంగాలలో తీర్చిదిద్దాడు, నాకు శ్రౌత విద్యలొచ్చు, స్మార్త విద్యలొచ్చు, అంటే వేద పండితుణ్ణి నేను, స్మార్తము నేర్చుకున్నవాణ్ణి, ఈ రెండింటితో నేను కూడా బతుకుతాను, సన్యాసి వేషం వేసుకుంటాను. సన్యాసులకి మధ్య మధ్యలో పాచికలాడ్డం అనే విద్య కూడా రావాలట, అది పూర్వకాలంలో అదొక నియమం అనమాట.
ఈ విధమైన పాచికలు అనేవి కూడా నేర్చుకుని పాచికలతో సరదాగా వినోదిస్తూ జోదం ఆడడం వల్ల ఎంత నష్టమో విరాట్ రాజు గారికి చెబుతాను. మళ్ళీ ఇది మాత్రం ఆడలేదు ఆయన, నేను సరదాగా జోదము ఆడతాను, పాత వాసన పోతుందా? అందుకని మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎవడి వృత్తి వాడిదనమాట. పాఠాలు చెప్పడానికి అలవాటు పడిన మేస్టారు రిటైర్ అయిపోయాక ఎక్కడన్నా ఖాళీగా కూర్చుంటే నలుగురిని కూర్చోబెట్టి మళ్ళీ పాఠం చెప్పేస్తాడు. ఉపన్యాసం చెప్పేవాడు ఎక్కడున్నా ఉపన్యాసం చెబుతాడు, విమానంలో కూడా ఉపన్యాసం చెబుతాడు. అలా ఎవరు వృత్తి వాడిది? ఒక ఆయన రాగానే నన్ను రోజు ఈ కండువా అండి ఖరీదైందే కానండి ఆ జరీ బాగాలేదండి అన్నాడు. రాగానే ఏమండి అన్నాను, నాది బట్టలు కొట్టు కదండి, ఎక్కడికి పోతుందండి ఆ బుద్ధి అండి అన్నాడు పాపం. బట్టలు కొట్టవడం వల్ల పాపం ఆయన రాగానే ఈ కండువా కదండి మంచి కండువా తెస్తానండి, మంచి లాల్చీ మీ ఉపన్యాసం అయ్యేలోపు రెండు లాల్చీలు తెస్తానని నాకు వారం రోజుల క్రితం వచ్చి చెప్పి వెళ్ళాడు. మళ్ళీ ఆయన ఎవడయ్యాడు ఎక్కడున్నాడు నాకు తెలియదు అనుకోండి, అది వేరే విషయం. ఆ కాసేపు ఉద్రేకం వచ్చేస్తుంది అనమాట. సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి వృత్తి అలా వస్తుంది, దీనికి ఎంత కాదనుకున్న ఈయన మన ప్రవృత్తిలో కొంచెం జోదం ఉంది, అందుకని జోదమాడి ఆయన ఆనంద పెడతాను. నేను అనేక ధర్మాలు చెబుతాను, ఆయన్ని కొలుస్తాను, ఆయన అడగచ్చు నువ్వు ఎవరివి ఎక్కడి నుంచి వచ్చావు అని. అప్పుడు ఏమంటాను, ధర్మరాజు గారికి నేను సలహాలు ఇచ్చేవాడిని, ఇప్పుడు కర్మకాల ధర్మరాజు గారు ఎక్కడికో పోయాడు, నేను నీ దగ్గరకు వచ్చానంటాను. మనం ఎలా ఉన్నా మా తండ్రి ధర్మరాజు గారి యొక్క వరం ఒకటి ఉన్నది కనుక ఎవరికి దొరకం బయటపడం అని ఆ తర్వాత ఇప్పుడు కంకుభట్ అనే పేరుతో అక్కడ ఉంటాను. నా గురించి నాకు బాధ లేదు, ఈ మహనీయమూర్తి భీముడి గురించే ఆలోచన. ఎటువంటి శరీరం, పవిత్ర శరీరం, బంగారపు రంగువాడాయన, వజ్రం వంటి శరీరం అది. ఈ మహనీయమూర్తి 10 మందికి ఏదో రకంగా ఉపకారం చేసేటటువంటి వ్యక్తి, ఇతరుల దగ్గరికి వెళ్ళి సేవ ఎలా చేస్తాడు, ఏ ఉద్యోగం చేస్తాడు, అన్నిటికీ మించి బలవంతుడు, కొంచెం ఉద్రేకం కలిగిన వాడు. ఇటువంటి వాడు ఇతరుల దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏదన్నా తొందరపడి మాట అన్నారా, అప్పుడు తనను తాను ఎలా అదుపులో పెట్టుకుంటాడు. వాయువు యొక్క పుత్రుడు, ఎందరో రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ కావించిన మహానుభావుడు అని ధర్మరాజు భీముడిని చూసి బాధపడి, నా వల్ల ఈ పుణ్యాత్మునికి ఈ దుస్థితి వచ్చింది, హనుమంతుడి తమ్ముడికి ఏమిటి, హనుమంతుడి తమ్ముడు పనిమంతుడు అవడం ఏమిటి అని కొంచెం బాధపడ్డాడు. అప్పుడు భీముడు, అన్నయ్యా నువ్వే వెళ్ళి ఒక సామాన్యుడిని సేవిస్తానంటే నేను మాత్రం సేవించనా, అందుకే నేను చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన ప్రొఫెషన్లో కూడా నేను ఆరితేరాను, వంట. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం వంట, గదాయుద్ధం, కుస్తీ పట్లు, ఈ మల్లయుద్ధం ఇవే నేర్చుకోవడమే కాకుండా చిన్నప్పటి నుంచి ఆయన బాగా వంటలో కూడా నైపుణ్యం పొందాడు. మహానస గృహంలో చేరి ఎలా వంట చెయ్యాలి, గరగరగా ఎలా వండాలి, గరగర అంటే మళ్ళీ వేరే అర్థం కాదు సుమారు రుచిగా అని అర్థం, అచ్చ తెలుగు పదం గరగర అంటే రుచి, రుచిగా ఏ ఏ పదార్థాలు ఎలా వండాలి, ఇక పులిహేర, దద్దోజనం, కట్టు పొంగలి కలిపితే ఇక నేనే కలపాలి, పోపు ఎలా పెట్టాలి, ఎంత నూనె వెయ్యాలి, ఎన్ని మిరపకాయలు వెయ్యాలి, అందులో పులిహేర వేసేటప్పుడు ముందు చింతపండు బాగా ఉడకబెట్టాలి, ఒక గుండిగడు చింతపండు బాగా ఉడకబెట్టి ఈ మిరపకాయలు ఇవన్నీ పోపెట్టి ఈ మిరపకాయల పోపుని చింతపండులో కాసేపు ఉడకబెట్టి అప్పుడు పులిహార కలిపితే ఆ ఆ పులిహార నిండా మళ్ళీ వేరుశనగ గుళ్ళు తట్టలకి తట్టలు పోసి జీడిపప్పు వేస్తే, వెయ్యవలసిన ఉప్పు వేస్తే ఆ పులిహార తింటే రుచి, అప్పుడు ఆ పులిహార తినాలి. అసలు నన్ను అడగండి, నేను చెప్తాను, భీముడే కాదు నేను కూడా పులిహార అలా బాగా చేశాను. కాకపోతే తొందరపడి రహస్యం బయట పెడితే రేపటి నుంచి మీరు అందరూ వచ్చి పురాణం మానేసి గురువు గారు కాస్త పులిహార చేసి పెట్టండి అంటారేమో అనేది అదో భయం. అందువల్ల ఈ మధ్యన వంట మానేశాను. కానీ ఏమైనప్పటికీ ఇవన్నీ నేర్చుకున్నాను, నా భోజనాలతో నా వంటలతో రాజుని మెప్పిస్తాను. ఈ కేవలం వంటలే కాదు, అప్పుడప్పుడు రాజుగారికి మల్లయుద్ధం అనే ఒక వినోదం చూపిస్తాను, మల్లులతో పోరాడతాను, చంపకుండా విడిచిపెట్టేస్తాను. రాజుగారి ఆస్థానంలో మల్లులతో సరదాగా యుద్ధం చేసి వాడు పడగొట్టి చంపుటుడుగుదు అన్నాడు ప్రత్యేకమైన మాట. నేను ఎవరిని చంపను, సాత్వికంగా బ్రతుకుతాడండి భీముడు అంటే, భీముడు ఏం చిటికి మటికి కోపగించడు, పరమ పాపాత్ముల్ని దుష్టుల్ని రాక్షసుల్ని హింసిస్తాడు, దుర్యోధనుడిని చావగొడతాడు, కానీ మనలాంటి వాళ్ళకి భీముడు అండ, ఆయన అందరికీ ప్రజలకు అండ, పాపాత్ములకి మాత్రం ఆయన నిజమైన దండధారి. అందుకే ఏమన్నాడు, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఏ మల్లులు దొరకకపోతే పులులతో, సింహాలతో, ఏనుగులతో పోరాడి రాజుని మెప్పిస్తాను. ఇంకా రాజుగారు సంతోషించి వంటవాడిగా ఉద్యోగం ఇస్తే వంటవాడిగా ఉంటాను, లేదా వంటవాళ్ళకి సాయం చేయమంటే అప్పుడు కూడా నేను కత్తి పుచ్చుకుని తోటకూర, బెండకాయలు కోసి పెడతాను. ఆ పని కూడా నేనేమి సిగ్గుపడుతూ చెయ్యను అని అనను. ఒకవేళ సోపాధ్యక్షుడు ఉంటే, అంటే వంటగదికి అధ్యక్షుడు ఉంటే, వంటగదికి కూడా ఒక ప్రెసిడెంట్ ఉండాలి లేకపోతే తంట, ఆ ప్రెసిడెంట్ గారితో సఖ్యతతో ఉంటాను.
నా అదృష్టం బాగుండి నన్నే సోపాధ్యక్షుడిని చేస్తే ఎక్కడ వంటలో ఒక్క మిరపకాయ కూడా బీరుపోనివ్వను, వ్యర్థం కాకుండా చూస్తాను. కొంతమంది వంట వాళ్ళు ఏంటో చాలా తగలెడతారు, అనవసరంగా నూనె పోసేసి ఆఖరిని గారెలయ్యాక చూస్తే ఆ నూనె ఇంకో పెళ్లి సంతర్పణకి పనికి వచ్చేంత నూనె పాడు చేసింది ఒక ఆవిడ. అలా పాడు చేయకూడదు. అందుకని ఒక్క నూనె చుక్క కానీ లేక ఒక్క మిరపకాయ ముక్క కానీ అరి కరేపప్పు కూడా వ్యర్థం కాకుండా కాపాడతాను. పైగా ఇంకో గొప్ప మాట అన్నాడు రాజుగారు, కట్టెలు తీసుకురా అని అడవికి, ఇతరులను పంపక్కర్లా, నేనే అడవికి వెళ్ళి చెట్లు పీకేసి పటాపటా మోకాళ్ళ మీద పెట్టి గొడ్డలి కత్తి ఎక్కర్ లేకుండా విరగొట్టి వాటిని పొయ్యిలో పెట్టి వంట చేస్తా. దాంతో రాజుగారికి ఎంత పని కలిసి వస్తుంది? వంట కట్టెలకి గొడ్డలక్కర్లా, కత్తెక్కర్లా, నా చేతులే చాలు, అట్టే పట్టి కట్టెలు విరగొట్టి పొయ్యిలో పెట్టి వంట చేసేస్తాను. ఇలా రాజుగారిని సంతోష పెడతాను. మధ్య మధ్యలో ఈ వంట వృత్తి వల్ల నాకు లాభం ఏమిటి? ఓ 10 బస్తాలు పులిహోర చేస్తే 5 బస్తాలు నేను రుచి చూడొచ్చు. ఈ విధంగా నాకు ఉపయోగం, ఆయనకి ఉపయోగం అనగానే అమ్మాయ పర్వాలేదు. కానీ ఆ కాలంలో తొందరపడి ఏమాత్రం కోపం పొందకే అని నచ్చజెప్పి ఇప్పుడు అర్జునుడికి తిరిగాడు. అర్జున, నీ గురించే నాకు ఎక్కువ బెంగ ఎంత దీర్ఘమైనవి నీ బాహువులు, అజానుబాహువి, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడివి, సుందరాకారుడివి, ఒత్తైన నీ జుట్టు చూస్తేనే జనాలు అర్జునుడిని కనిపెట్టేస్తారు. ఇంక ఇవన్నీ ఓ పక్కన పెడదాం. ఈ అరణ్యవాసం ఒకెత్తు, అజ్ఞాతవాసం ఒకెత్తు. అరణ్యవాసంలో అంటే మనం ఎవరమో మనం దొరకవచ్చు, కోదండం నీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ గాండీవాన్ని ఏం చెయ్యాలి? ఈ గాండీవం పుచ్చుకుని అజ్ఞాతవాసానికి వెడితే ఈ చూడగానే అందరికీ అర్థమైపోతుంది నువ్వే అర్జునుడివని. నువ్వు ఎలా బతుకుతావో, ఎలాగా అజ్ఞాతవాసం నడుపుతావో అంటే, అన్నయ్య మీరిద్దరూ మారు వేషాలు వేయగలేంది, నేను మాత్రం వేయలేనా? మీ అందరికంటే నాకు ప్రత్యేకమైన సౌలభ్యం ఉన్నది. నేను అరణ్యవాసంలో ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఊర్వశి నన్ను నపుంసకుడైపో అని శపించింది. అప్పుడు మా నాన్న ఇంద్రుడు ఈ శాపమును అజ్ఞాతవాస కాలంలో ఉపయోగించుకో అన్నాడు. ఈ ఏడాది నేను మా తండ్రిని తలుచుకుని నపుంసకుడి అయిపోతాను. ఇక నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. ఇంకొక ఇబ్బంది ఒకటి ఉన్నదనుకో, అదేమిటంటే ఈ ధనుష్టంకారం చేసినప్పుడల్లా, బాణాలు ఎక్కుపెట్టి విడిచిపెట్టినప్పుడల్లా ఈ అల్లెతాడు వచ్చి ఇక్కడ తగిలింది టైంకి. దానివల్ల ఈ భుజం అంతా కాయలు కాసినట్టయిపోయింది, దృఢమైపోయింది. ఇంతంత కండలు కనపడతాయి ఇక్కడ ఆయనకి. ఈ కండలు చూస్తే ప్రతివాడికి ఇతడు స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, ఒకప్పుడు ధనుర్ విద్య నేర్చుకున్న ఒక విలుకాడు అని అర్థమవుతుంది. అందుకని నేను విలుకాడిని, గాంధీవాన్ని ధరించిన వాడిని, అల్లెతాటి దెబ్బలు తిన్నవాడిని ఎవరికీ తెలియకుండా, పైగా ఈయనకి ఒక్క చేతికి కాదట, 2 చేతులతో బాణాలు వేస్తాడు కదా, ఎడాపెడా 2 వైపులా కాయలు కాసాయి. వీటికి ఇక్కడ దాకా కంచుకం అంటే జాకెట్, పొడుగు జాకెట్ వేసుకుంటారు. పొడుగు చేతులు జాకెట్లు పూర్వం ఉండే ఉండవు, ఇప్పుడంటే అసలు జాకెట్లే మానేశారు అమెరికాలో. కానీ పూర్వకాలంలో ఇక్కడ దాకా వేసుకునేవారు. ఈ కంచుకం వేసుకుంటాను, పైగా శంఖ వలయములు అనగా శంఖంతో తయారు చేయబడిన గాజులు, లంబాడి వాడు వేసుకుంటారు సరే, అది ఆ రోజుల్లో చాలామంది వేసుకునేవారు, అది చాలా గొప్ప సంప్రదాయం. ఆ గాజులు, దంతపు గాజులు, శంఖవలయాలు ఇక్కడ దాకా వేసుకుంటాను. అప్పుడు అవి ఏమవుతాయి? ఈ జాకెట్ వల్ల, ఈ గాజుల వల్ల నా చేతుల లోపల ఉన్నటువంటి ఆ కండలు, ఆ ముద్దలు, ఆ దెబ్బలు కనబడవు. ఈ విధంగా నేను నపుంసక వేషంతో, పేడి వేషంతో విరాట్ రాజుగారి కొలువులో చేరతాను. కన్యలకి ఆటాపాటా నేర్పడం నాకు బాగా వచ్చు. మహానుభావుడు చిత్రసేనుడు అనేటటువంటి ఒక గొప్ప గంధర్వుడు నన్ను స్వర్గంలో ఉండగా దగ్గరికి చేరదీసి సంగీతం నేర్పాడు, నృత్యం నేర్పాడు. ఈ రెండూ కూడా సమానంగా వచ్చిన పాటలు పాడగలను, ఆటలు ఆడగలను. ఇటు ఆటాపాట కన్యలకి నేర్పుతాను. నువ్వెక్కడున్నావు అని అడిగితే ఒకప్పుడు ద్రౌపది దగ్గర తధీన్ ధీన్ తననన అని నృత్యం చేశాను, ఆవిడికి నేర్పానని చెబుతాను. అనగానే అమ్మాయ నపుంసక రూపంలో ఉంటే నిన్నెవరూ గుర్తుపట్టలేరు. ఇక ఇప్పుడు ఈ నకులుడు ఎంత అందగాడు, ఈ అందాన్ని ఎలా దాచగలం అనగా, నేను కూడా చిన్నప్పటి నుంచి గుర్రాల విషయంలో ఆరితేరాను. అస్య శిక్షకుణ్ణి నేను. భయంకరమైన పొగరుబోతు గుర్రాలు కళ్ళెములకు లొంగని ఉంటాయే, అటువంటి వాటిని కూడా కొత్త ముట్టునకి ఈయ కొలుపు నేర్పు అన్నాడు. కళ్ళెమునకు లొంగనటువంటి గుర్రమును ఒక దారపు పోగుతో అదుపులోకి తెస్తాను. ఆ నైపుణ్యం నాకుంది. ఇంకా ఏ గుర్రం పొగరుమోతుంది, ఏ గుర్రం తెగులు గొంటిది, ఏ గుర్రం రౌతు మాట వింటుంది, ఏది వినదు, ఏ ఆడగుర్రం, ఏది మగగుర్రం, ఏది ఎదకొచ్చింది, దేని ద్వారా ఈ గుర్రాల యొక్క సంతానం పెంచవచ్చు, దేనికి ఎలాగ తాటింపల చేస్తే
సంతానం ప్రాప్తి పెరుగుతుంది గుర్రాలకి. ఇవన్నీ నాకు బాగా తెలుసు. వాటికి ఏ దాణా ఇష్టమో తెలుసు. ఇవన్నీ పసికట్టి గుర్రాలని ఆరితేరేలా చేస్తాను. పొగరుపోతు గుర్రాలని రాజుగారికి పరికొచ్చేలా చేస్తాను. ఆయన దగ్గర ఉన్న గుర్రాలు ఏడాదిలో 5-6 రెట్లు పెరిగేలా చేస్తాను. నా వృత్తి అది. నేను ఆ విధంగా అందులో ఆరితేరతాను, ఆయన్ని మెప్పిస్తాను. అనగానే అయితే పర్వాలేదు. ఇంకా సహదేవుడి సంగతి ఏమిటి? సుకుమారుడు ఇతడు తల్లికి చాలా ఇష్టుడైన వాడు. కుంతీదేవి ఇతని మీదే ప్రాణం పెట్టుకున్నది. అనగా సహదేవుడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి కీలారి తంత్రం ఉన్నకును నే చాలుదు. చిన్నప్పటి నుంచి కీలారి తంత్రం అంటే గోపాలక వృత్తి, ఆవుల్ని పోషించడం నేర్చుకున్నాను. నేను కృష్ణుడి తర్వాత మళ్ళీ అంత గోపాలకుణ్ణి. ఆవులకి ఎలా దాణా పెట్టాలి, బక్క చిక్కిపోయిన ఆవులు దొక్క శుద్ధి కలిగినవిగా ఎలా మారతాయి, దృఢంగా ఎలా తయారవుతాయి, ఆవుల సంపద ఎలా పెంచాలి, వాటిని పొడవకుండా సాత్వికంగా ఎలా మార్చాలి, ఇవన్నీ నాకు తెలుసు. గోవుల్ని పోషించి పెంచి ఆ సంపదని బాగా అభివృద్ధి చేసి మహాత్ముడు విరాటరాజు గారికి అప్పగిస్తాను. ఆయన సంతోషిస్తాడు. అసలు గోసేవ చేయటం వల్ల మనకు కూడా ఆ పుణ్యం భవిష్యత్తులో ఎన్నో రకాలుగా ఉపకారం చేస్తుంది. గోసేవ వల్ల మనకి సంపదలు వస్తాయి, గోసేవ వల్ల మనకి రాజ్యాభివృద్ధి కలుగుతుంది, గోసేవ అన్ని రకాలుగా మనకు శుభం. మీ చిన్న తమ్ముణ్ణి గోసేవ చేసి మీ అందరికీ శుభం కలిగేటట్టుగా చేస్తాను. గోవుల్ని పూజిస్తాను, గోమహాలక్ష్మి యొక్క సేవ చేస్తాను. అనగానే మనందరం మగవాళ్ళం పర్వాలా. ఇక ఈ ద్రౌపది గురించే నాకు చింత. ఎంత నః ప్రియా భార్య, ఎంత నః ప్రియా భార్య, ప్రాణేభ్యోపి గరీయసి సుకుమారీ చ బాలా చ రాజపుత్రీ యశస్విని పతివ్రత మహాభాగా కథన్ను విచరిష్యతి. ఇప్పుడు ధర్మరాజు గారు ద్రౌపదిని చూచి కాసేపు మళ్ళీ బెంగపెట్టుకున్నాడు. ఈమె మనందరికీ ప్రియురాలైన భార్య, ఇష్టురాలు. ఇంత ఉత్తమురాలు ఈ ప్రపంచంలో ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు భర్తలకు అసహ్యం కలిగించే భార్యలు ఉంటారట. ఎంత ఇష్టురాలైన భార్య, ఏదో సమయంలో భర్తను తిడుతుందన్నమాట, భర్తకి అసహ్యం కలిగిస్తుంది. కానీ ద్రౌపది ఒకవేళ తిట్టినా పాండవులకు ఇష్టంట. ఆవిడ తిట్లు కూడా అంత ముద్దుగా ఉంటాయి. అందుకే ఇష్టా భార్య, ఇష్టురాలైన భార్యట ఎప్పుడు అపూర్వంగా ఉంటుందని చెప్పారు. ఎంత అద్భుతమైన శ్లోకం ఉన్నదో తెలుసా? ఆదిత్యస్యోదయం తాత ఇష్టా భార్య సుమిత్రంచ తాంబూలం భారతీ కథ, ఇష్టా భార్య సుమిత్రంచ అపూర్వాసు దినే దినే సూర్యోదయం. ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది, మనకి ఇష్టంగానే ఉంటుంది, అసహ్యం కలగదు. తాంబూలం వేసుకుని అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు చూసినా మేకల్లా నవ్వులేవాళ్ళు, వాళ్ళకు కూడా తాంబూలం మీద విరక్తి ఉండదట, దానికి అలవాటు పడ్డాడా, అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. భారతీయ కథ, ఈ భారత కథ, ఈ భారతం ఇప్పుడు 54 రోజులు చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 108 రోజులు చెప్పినా మళ్ళీ వింటారు మీరు. అది అంత అపూర్వంగా ఉంటుంది, ఆ కథ అంత గొప్పదనమాట. తర్వాత ఇష్టా భార్య, ప్రియురాలైన భార్య, మనస్సుకి నచ్చినది కంటికి నచ్చినది అయినటువంటి భార్య భర్తకి ఎన్నేళ్ళు వచ్చినా ఎప్పుడు ఇష్టురాలి. చక్కగా ఉండదు అండి పాపం, ఆయన్ని జాగ్రత్తగా తీసుకుని అక్కడ పెడుతూ ఉంటుంది. అటువంటి భార్యను ఏ భర్త అయినా వదులుతాడా మరి? అందువల్ల ఇష్టురాలైన భార్య అని శాస్త్రం చెప్పారు. పరమ పతివ్రత అయిన భార్య ఉన్నదే, ఆవిడ చూస్తే భర్తకి ఈవిడెప్పుడు నా దగ్గరే ఉండాలి, ఈవిడ లేకపోతే నేను ఉండలేను అనుకుంటాట. ఇంకా సుమిత్రంచ మంచి మిత్రుడు కూడా, మిత్రుడు ఎప్పుడు మన దగ్గర ఉన్నా విరక్తి ఉండదు, వాడు లేకపోతేనే బెంగ మనకి. అందుకని మిత్రుడు కూడా మన పక్కన ఎప్పుడు ఉన్నా కొత్తగానే ఉంటాడు. భార్య, మిత్రుడు, భారత కథ, తాంబూలం, సూర్యోదయం, ఇవి ఎప్పుడూ మనకి వెగటు కలిగించవు, ఇంకా 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 ఇష్టమే కలిగిస్తాయి. అపూర్వం, పూర్వం లేనట్టు కొత్తగా ఉన్నట్టే ఉంటాయి అన్నమాట. అందువల్ల ఆయన ఈ భార్య మనకి ఇష్టురాలు, ఈవిడిని వదిలి ఉండడం కష్టం, మనతో పాటే ఉండాలి అంటే సేవ చెయ్యాలి. ఎలా సేవ చేస్తుంది? రాజపుత్రి, కీర్తి కలిగినది, పతివ్రత, మహాభాగ, రహస్య రూపంలో ఒక దాసీగా మారి ఎలా సేవ చేస్తుంది? ఇటువంటి పుణ్యాత్మురాలిని దాసీగా మార్చిన నేనెంత పాపాత్ముడిని అని బాధపడుతుంటే ఇక్కడ కూడా ఆవిడ చాలండి, మీరు నా కోసం అంత బాధపడకండి, మహానుభావులైన మీరంతా ఇంతటి ఉత్తమోత్తములు, సేవక వృత్తికి సిద్ధపడుతుంటే సేవక వృత్తికి నేను మాత్రం ఆ మాత్రం చేయలేనా అని ఏమన్నది? నేను సైరంధ్రి స్త్రీగా మారిపోతాను, సైరంధ్రి జాతి స్త్రీగా వేషం మార్చుకొని
సైరంధ్రి స్త్రీలు ఎప్పుడు కూడా కొప్పుని కుడివైపు కాకుండా ఎడమవైపు కట్టుకుంటారు. ఎడమవైపు కొప్పు కట్టుకుని జుట్టు వదిలేస్తారు. చాలా జాగ్రత్తగా వస్త్ర ధారణ చేస్తారు. వాళ్ళ ముఖంలో ఎప్పుడు కళకళే కనబడుతుంది. కాకపోతే ఎక్కువ ఉతికిన బట్టలు కాకుండా ఓ మాదిరిగా ఉతికిన బట్టలు కట్టుకుంటారట. మరీ ఎక్కువ అందంగా కనబడకుండా ప్రజల కంటికి నదర లేకుండా చూసుకుంటారు. చూచినవాడు సౌందర్యానికి ఆకర్షితుడే, వ్యామోహితుడే వెంటపడకూడదు. అందుకని తక్కువ ఉతికిన బట్ట కట్టుకుంటాను, పెద్ద బొట్టు పెట్టుకుంటాను, పువ్వులు పెట్టుకుంటాను. సైరంధ్రి జాతి స్త్రీలు చేసే పనులు ఏమిటి? గంధాలు అరగదీయడం. గంధాలని రకరకాలుగా అరగదీస్తారు, రకరకాలుగా వాటిని సుగంధ వస్తువులుగా మారుస్తారు. పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ పెట్టిందనమాట ఇవిడది. సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తాను. నేను పూలదండలు కడితే ఆ పూలదండ ఎంత సన్నని దారంతో కట్టినా ఒక్క పువ్వు రాలదు. ఇప్పుడు చూడండి, పువ్వులు రాలిపోతున్నాయి ఎలా అంటే అలా రాలదట ఆవిడ కడితే. అది ద్రౌపది యొక్క చమత్కారం అంటే. రేకు రాలకుండా కడతాను. ఆ పువ్వులు నా చెయ్యి పడితే సువాసన ఇంకా 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 పెంచుకుంటాయి. ద్రౌపదీదేవికి భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే, ఆవిడ యాజ్ఞసేని కదా, ఆవిడ పువ్వు మీద చెయ్యేస్తే మల్లె పువ్వు రెట్టింపు సువాసన ఇస్తుంది. అటువంటి నా చేతులతో పువ్వులకి కూడా వాసన ఇస్తాను నేను. ఇంకా రకరకాల సేవలు చేస్తాను. అప్పుడప్పుడు రాజుగారి భార్యని, విరాట్ రాజుగారి భార్యని సుదేష్ణని అలంకరిస్తాను. ఆవిడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ బంధువులను అలంకరిస్తాను ఆడవాళ్ళని. జాగ్రత్తగా ఉంటాను. మీరంతా ఎలాగో అక్కడ చుట్టుపక్కల ఉంటారు కనుక మధ్య మధ్యలో మిమ్మల్ని చూసుకుంటూ సంతోషం పొందుతాను. అనగానే నిజమే కానీ నీకు ఒక హెచ్చరిక చేయక తప్పదు. నీ సౌందర్యం ఎక్కడున్నా సరే దాగదు. నువ్వు సూర్యకాంతి లాంటి దానివి. సూర్యకాంతిని ఎవడన్నా ఆపగలడా? అలాగే నీ అందం కూడా. మాసిపోయిన చీర కట్టుకున్నా, ముఖానికి మసి పూసుకున్నా నీ అందం బయటకు వస్తుంది. దాంతో అంతఃపురంలో ఏ తులువలైనా నీ వెంటపడే ప్రమాదం ఉన్నది. మన వంశం బున్ను వృత్తం బున్ను పెంపున్ను కావజాలు పుణ్యసతివి దుర్జనులగు తులువల తలపులు కనుగొని ఏమర్రక మెల్లగగావలయుజుమీ. ద్రౌపది, ఈ ఏడాది ఎలా గడుపుతావు? మన వంశం, మన చరిత్ర, మన కీర్తి ఇవన్నీ నువ్వే నిలబెట్టాలి. పుణ్యసతివి, దుర్జనులు నీ మీద పడచ్చు. ఇక్కడ ధర్మరాజు గారి హెచ్చరికలో చాలా లోతైన విషయం ఒకటి ఉంది. ద్రౌపది పరమసుందరి, దుష్టులు వెంటబడే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఆవిడ పనిచేస్తున్నది దాసీగా, గనక దాసీగా ఉన్నది కనుక ఎంతోమంది కళ్ళ పడాలి. ఆ పడుతున్నప్పుడు ఎవడన్నా వెంటపడతాడు. వెంటపడితే వాడి నుంచి తప్పించుకోవడం ఒక తెలవ తప్పించుకుంటుంది. తప్పించుకోవడం కంటే ద్రౌపదికి ఆగ్రహం ఎక్కువ. ఎవడన్నా వెంటపడ్డాడు అనుకోండి, తొందరపడి రెచ్చిపోయింది అనుకోండి, రెచ్చిపోతే ఏమవుతుంది? బయటపడిపోతుంది. అందుకని ధర్మరాజు ఎంత హెచ్చరిక చేస్తున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకో, నీ శీలం కాపాడుకో. అదే సమయంలో మనందరం బయటపడేటట్టుగా ఆగ్రహానికి లోను కాదు, ఏమర్రక జాగ్రత్తగా ఉండు. అనగానే ఈవిడ కూడా ఇక్కడ తిక్కర గారు అందమైన పదం రాశాడు, అనిన యాజ్ఞసేని అనాదర సుందర మందస్మిత వదనారవింద యగుజు. అంటే ఆయన మాటలు నిర్లక్ష్యం చేస్తోంది. అలా నిర్లక్ష్యం చేస్తుంటే ఆవిడ ముఖం అందంగా ఉంది. అప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంది. మళ్ళీ నాకు నువ్వు చెప్పాలి ఏమిటి బోడి అనలా. ఒక్కొక్కప్పుడు భర్త మీద భార్య కోపం వచ్చి ఏదైనా చెబితే నువ్వు చెప్పకపోతే ఆ మాత్రం చేయలేమేమిటి అన్నవాళ్ళని నేను చూశాను. భార్య ఆమెని చీరలు కొనుక్కోవడానికి మార్కెట్ కొడుతుంటే కొంచెం జాగ్రత్తగా క్రెడిట్ కార్డు వాడు అన్నాడు ఆయన పాపం. వెంటనే ఆవిడ, బోడి నువ్వు చెప్పాలేటి, నాకు తెలియదు ఏంటి, అంతా కావాలంటే మా నాన్నను అడిగి తీసుకుంటాను పుట్టింటి వారిని, నీ జీతం ఎంత నీ బతికెంత అంది ఆవిడ. నేను వింటూ ఉండగా ఒక గంట క్రితం, అంటే లేటెస్ట్ న్యూస్ అనమాట ఇది, లేటెస్ట్ న్యూస్కి చూడండి ఛానల్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయిపోతుంది కాలప్రభావం. ఆ భార్యాభర్తల మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో తగాదా వస్తుంది, కానీ వీడు అలా కాదు. చిరునవ్వుతో ఏమీ ముఖంలో కోపం కనపడకుండా అద్భుతంగా మాట్లాడింది. అదనవాడ దాంపత్య జీవనంలో ఉండవలసిన విషయం. భర్త చెప్పిన వాటిని గౌరవిస్తూ ఉంది, అలాగని తన అభిమానాన్ని చంపుకోదు, రెచ్చిపోదు, ముఖంలో ఫీలింగ్స్ కనపడవు, చిరునవ్వే కనపడుతోంది. ఆ చిరునవ్వు ఆవిడ ముఖానికి అందమే కూరుస్తోంది. సౌమ్యంగా ఏమన్నది, ఏమండి నేను ఇందాక మీకు ఏం చెప్పానండి, నేను సైరంధ్రీజాతి స్త్రీగా విరాటరాజు గారి భార్య దగ్గర సేవకురాలిగా చేరతాను, పరిచారకురాలిగా. సైరంధ్రీజాతి స్త్రీ ఎవరు? పరమ పతివ్రతలు. అందుకే నేను చెప్పకుండానే మీకు సైరంధ్రి చెప్పాను. సైరంధ్రి స్త్రీలు ఎప్పుడూ పతివ్రతలుగా ఉంటారు. పరపురుషులకు అన్నం వడ్డించరు, ఆడవాళ్ళకే అన్నం వడ్డిస్తారు. వంట చేయవలసి వస్తే వంట చేసి పక్కన పెడతారు, కానీ వంటనకు వెళ్ళరు వీళ్ళు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ముఖం కప్పుకుని ఎడతారు. ఈ నియమాలన్నీ సైరంధ్రి జాతి స్త్రీలలో ఉన్నాయి.
కాబట్టి సైరంధ్రిగా ఉంటాను అని అనడం ద్వారా నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పకుండానే చెప్పాను. ఇక మళ్ళీ మీరు కొత్తగా నాకు హెచ్చరిక చెయ్యాలా అందనమాట. ఒక్క ముక్కలు ఏమంది, నేను ఇందాక ఏమన్నాను, నేను సైరంధ్రిని అన్నానా అనగానే ధర్మరాజు గారికి విషయం అర్థమైంది. ఇంక వ్యాఖ్యానం ఆయనకి ఎవరు చేయక్కర్లా, జాగ్రత్త నాకు తెలుసు ఆ విషయం అని. ఇప్పుడు ఏం చేశాడు, నిత్యాగ్నిహోత్రం ఉంది వీళ్ళ దగ్గర, రోజు ఎక్కడికి వెళ్ళినా ఒక పెట్టిలో అగ్నిహోత్రాన్ని పట్టుకొచ్చి యజ్ఞం చేసి దాన్ని మళ్ళీ ఆ పెట్టిలో భద్రపరుస్తారు. ఈ ఏడాది పాటు అగ్నిహోత్రములను మన కుల పురోహితులు మహాత్ములు ధౌమ్యుల వారు రక్షించదరుగాక. ఇంకా వంటల వారు పాంచాలి యొక్క పరిజనం వీరు ద్రుపద రాజు గారి దగ్గరికి వెళ్ళండి. మన వంటవాళ్ళును ద్రౌపది యొక్క చెలికత్తెలు ద్రౌపది యొక్క తండ్రి ద్రుపదుని దగ్గరికి వెళ్ళుదురుగాక. ఇంకా మన రథాలు సారథులు అడవిలో ఉన్నప్పుడు ఈ రథాలు సారథులు కూడా ఉన్నారు కూడా, ఈ ఇంద్రసేనుడు విశోకుడు వీళ్ళందరూ రథములను తోలుకుని ద్వారకా నగరంకు వెళుదురుగాక. ఆ వెళుతున్నప్పుడు కౌరవుల కంట కనబడేలా వెళ్ళండి. ఎవరైనా అడిగితే పాండవులు మమ్మల్ని అడవిలో వదిలేసిపోయారండి, అడవి మాలోకంలో అయిపోయారు వాళ్ళు అనాలి తప్ప మేము ఎక్కడికి వెళుతున్నామో చెప్పకుండా ఉందిరుగాక. అంటే కౌరవుల కంట పడితే లాభం ఏమిటి, ఈ రథాలు ద్వారకకి వెడుతూ ద్వారకలో ఉన్నారనుకుని వీళ్ళ దృష్టి అటు పడుతుందన్నమాట. ధర్మరాజు గారు సామాన్యుడు కాదు, వీళ్ళంతా దృష్టి ఎక్కువగా ద్వారక మీద పాంచాలం మీదే పెడతారు ఎక్కువగా. ఎందుకని, అయితే మామగారింట్లో లేదా బావగారింట్లో, మామ బావ ఇంకో చోట ఎక్కువగా దాక్కోరేమో అని దుర్యోధనుడికి ఒక ఆలోచన ఉంటుంది. అందుకని మన రథసారథులేమో రథములను తోలుకుంటూ కావాలని కౌరవులకి కనబడేలాగా ద్వారకకి వెళ్ళాలి. ఇలా చెప్పేసి ఆ తర్వాత ఇక మేము వెళ్ళమా బయలుదేరమా అనగానే తక్కిన వాళ్ళు బయలుదేరారు, కానీ ధౌమ్యుడు మాత్రం నేను కాసేపు ఉంటానన్నాడు. ఆ మహాత్ముడు చెప్పారు కదా, ఆ కుల పురోహితుడు ఒక దేవుడు. అందరూ వెళ్ళిపోయాక ధర్మరాజా, తక్కిన సోదరులారా, అమ్మా ద్రౌపది, మీకు నేను ఇప్పుడు కొన్ని మాటలు చెప్పాలి. ఇంతకాలం మీరు హాయిగా సింహాసనం మీద కూర్చుని ఇతరుల చేత పనులు చేయించుకున్నారు, మీరెవరికీ పనులు చేయలేదు. ఇప్పుడు కొత్తగా మీరు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళుతున్నారు, ఉద్యోగానికి వెళ్ళాక అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు కాదు, మీకు అన్నీ తెలిసినా మీరు మహాత్ములైనా నేను మీకు గురువుగా కొన్ని నియమాలు చెబుతున్నా వినండి. ఎప్పుడైనా మనం ఎవరి దగ్గరన్నా ఉద్యోగం చేస్తున్నప్పుడు మన అధికారి అంటే అక్కడ రాజు అన్నమాట, ఆ రాజుగారి కంటే ఎత్తైన సింహాసనం మీద కూర్చుంటే రాజుగారు ఒళ్ళు మండిపోతుంది. నిజం కూడా ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నామండి, వాడి దగ్గరికి వెళ్ళి పెద్ద కుర్చీ వేసుకుని డర్రును లాక్కొని ఎదురుకుంటే కాలు మీద కాలు వేసి కూర్చుంటే ఒళ్ళు మండదా, ఊస్టింగ్ అంటాడు, కాస్త పోస్టింగ్ కాస్త ఊస్టింగ్ అయిపోతుంది. లేక మహారాజులు కదా, పూర్వం శిరశ్ఛేదం కూడా చేయవచ్చు. రాజు కంటే ఎత్తైన ఆసనం మీద కూర్చోకూడదు. రాజుగారు ఏ పనన్నా చెబితే నాకు ఓపిక లేదండి రేపు చేస్తాను అనకుండా, తన అలసటని కనబడనివ్వకుండా చేస్తానని చెప్పి సాధ్యమైనంత వరకు చెయ్యాలి. రాజుగారి కొలువులో తుమ్ము తుమ్మడం, దగ్గడం, ఉమ్మెయ్యడం ఇలాంటి పనులు చేయకూడదట. సభల్లో సభా మర్యాదను ఉంటుంది, అవి చేయకూడదు రాజుగారు ఎదురుకుండా. హాసము, నిష్ఠీవనంబు, తుమ్ము ఇవి రహస్యంబున వనర్చునది. తుమ్ము రాకుండా ఉంటుందా, కానీ ఆయన ఎదురుకుండా హచ్చి అనే మొహమ్మద్ తుమ్మితే ఒళ్ళు మండిపోతున్నాయి. అందుకని కొంచెం కొంగిలా పెట్టింది హచ్చి అని అనాలి. ఇవి పారాయణలో కూడా చూడాలి, గురువుగారు ఎదురుకుండా కూర్చుంటే ఒక ఆయన మధ్యన పారాయణలో హచ్చి అన్న మొహమ్మద్ తుమ్మాడు ఏడాది పాటు, నాకు ఇప్పటికి కూడా ఎలర్జీ పోలేదు. అవి చేయకూడదు, ఇవి రహస్యంగా కొంచెం పక్కకి చెయ్యాలి, అవకాశం ఉంటే బయటికి వెళ్ళి చెయ్యాలి. ఇంకా నవ్వు కూడా చెప్పాడు, హాసం కూడా. ఒక్కోసారి నవ్వు వస్తుందిట సభల్లో, అప్పుడు సభామర్యాద వాటికి వికటాట్టహాసంతో కుర్చీలు పగలగొట్టి పక్కవాడి బాధేసి నవ్వకూడదు. నవ్వు కొంచెం జాగ్రత్తగా నవ్వాలి, అందంగా నవ్వాలి. రాజుగారు ఏదన్నా హాస్య విషయం చెబితే నవ్వాలిట, కానీ ఎక్కువ నవ్వకూడదట. ఎంత నవ్వాలో అంత నవ్వాలి. రాజులు ఎప్పుడైనా రహస్యములు చెబితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకుండా లోపల లోపల దాచుకోవాలి. అంతఃపుర స్త్రీలతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవడం మహాత్ముడికి కూడా ప్రమాదం, కాబట్టి అంతఃపురం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు. అన్నిటికీ మించి రాజుగారికి ఆత్మీయులు ఉంటారే, అటువంటి వాళ్ళతో తగాదా పెట్టుకోకూడదట. ఎప్పుడైనా అవతలవాడు చాలా గొప్పవాడేనండి, కానీ వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే రేపు లేనిపోయిన నేరాలు చెబుతారు. ఇది చాలా జాగ్రత్త అయిన మాట చెప్పాడు ధౌమ్యుడు. ఇప్పుడు ఒక ఆయన దగ్గర మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగం చేస్తున్నంతసేపు కూడా ఆ ఉద్యోగం చేసే యజమాని దగ్గరే కాకుండా యజమాని చుట్టుపక్కల వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏం చెప్తారనమాట, ఏమండే వాడండి అది తగలబెట్టాడు ఇది తగలబెట్టాడు అని నేరాలు చెబుతారు. చెప్పగా చెప్పగా ఎవరికైనా యజమానికి చెవికి ఎక్కుతుంది. యజమానులు చిటికి వాటికి కళ్ళతో చూడరు, పక్క వాళ్ళ మాటలతోటే ఏ పనైనా చేస్తారు, చర్యలు తీసుకుంటారు. అందువల్ల మీరు కొలువులో ఉన్నంతకాలం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పరిశీలించండి, వాళ్ళు ఎవరన్నా నేరాలు చెబుతారేమో చూడండి, చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి, వాళ్లతో స్నేహంగా ఉండండి.
ఓ హెచ్ఎం గారు ఉన్నారు, ఆ హెచ్ఎం గారికి అనుకూలులు కొందరు ఉంటారు. మనం ఉద్యోగం చేస్తున్న సేపు ఈ అనుకూలంగా ఉండేటటువంటి టీచర్లతో కూడా స్నేహంగా లేకపోతే వీళ్ళు అంతసేపు చెప్తారు అనమాట, వాడు 10 రావాల్సిన వాడు 10:30 వచ్చాడు, పాఠం సరిగ్గా చెప్పలేదు, లేకపోతే క్లాసులోనేమో ఫ్యాన్ వదిలేశాడు, పిల్లల్ని బయటికి పంపిస్తున్నాడు, పని చేయిస్తున్నాడు, ఇలాంటివి చెబితే హెచ్ఎం గారు వీడికి లేనిపోని మెమోలు ఇస్తాడు. ఇవి తెలియక చాలామంది దెబ్బతిన్నారు పాపం. వాడు ఏం చేస్తాడు అన్నామంటే వాడు ఏం చేస్తాడంటే టైం వస్తూ నొక్కు నొక్కుతాడు. మనం అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం రిటైర్ అయిపోయిన వాడికి నేను కొత్తగా చెప్పేది ఏముంది, కానీ ఉద్యోగం చేసేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, భవిష్యత్తులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నా అదృష్టం ఏమిటంటే సగం రిటైర్డ్ అయిన వాళ్ళతో పాటు కాస్త కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కొంత చాలా చోట్ల ఉపన్యాసాల్లో 3 రిటైర్ 2 కూడా కాదు, అంటే 90 70 వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ గుంటూరులో మాత్రం కనీసం 40% యంగర్ జనరేషన్ ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో. మనకేమిటి, మనకి ఏదో ఎడ్యుకేషన్ ఉంది లేక ప్రతిభ ఉంది, డబ్బు వస్తుంది, ఈ తక్కిన వాళ్ళందరినీ పట్టించుకోవడం ఏమిటి అనుకోకూడస్తామా, అందరితో జాగ్రత్తగా ఉండాలటండి. అసలు వాళ్ళు వీళ్ళని కాదు, ఈయన చెప్పాడు మనం ఒక చోట కొంతకాలం ఉంటున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతి వాళ్ళతోటి తల్లో నాలుగులో ఉండకపోతే, వీలున్నంత వరకు ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళు ఏదో ఒక ముప్పు తెచ్చిపెడతారు. ఇంతెందుకు వంట చేసి పెడుతున్న వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తెలిసిన ధౌమ్యుడు చెప్పిన మాట. ఒక ఇప్పుడంటే భీముడు వంట కడుతున్నాడు, ఒక చోట మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు వంట వాళ్ళ మీద ఎగిరే అనుకోండి, మర్నాటి నుంచి ఓ రోజు ఉప్పు ఎక్కువ వేస్తారు, లేదా కారం తక్కువ వేస్తారు, లేదా కారం ఎక్కువ వేసి ఓ రోజు వీడు తలక ఎంత పోయేలా చేస్తారు. కాబట్టి వాళ్ళతో కూడా ఎంత బాగా ఉంది వంట, కొంచెం ఉప్పు అనాలి తప్ప ఏమమ్మా నన్ను ఉప్పు వేయలేదే అనకూడదు. టెక్నిక్గా చేయాలట, ఏం చేసినా అమ్మా ఏం పప్పు ఉండేవో తల్లి, ఇంకొంచెం పోపు, ఇంకొంచెం ఉప్పు వేస్తే ఎంత బాగుండు, ఇంకొంచెం ఉడకనిస్తే బాగుండు. ఆ మధ్యన ఆవిడ అలాగే వంట పెడుతున్నప్పుడు నాకు ఆ బియ్యం ఉడకలేదు, ఉడకలేదు అన్నామా ఆవిడ బాధపడుతుంది. అద్భుతంగా వండుతున్నావమ్మా, ఆ బియ్యంలో ఇంకొంచెం నీళ్లు పోసి ఇంకొక 10 ఉడకనిస్తేనా ఆ బియ్యం ఉంటుంది రుచి, ఆ అన్నం ఎంత బాగుంటుందో అనగానే అప్పుడు ఆవిడకి అర్థమైంది. రాగానే ఏమిటి అన్నం, ఈ అన్నమా మేకులా అన్నామా, ఆవిడ ఏకు మేకే గుర్తుంటుంది, ఏ రేపటి నీ బతుకంతా మేకులే. అందులో అలాంటి వాళ్ళు 54 పురాణం చెబుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండదు, ఇక్కడ ఇంకా పర్వాలేదు. మన దేశం కనుక అమెరికాలో ఎవరింట్లోనే ఉంటాం, అక్కడికి వెళ్ళి ఆ రోజంతాను ఈ పులుసు ఏమిటి, ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టింది పెట్టావా అన్నామా, ఈ ఫ్రిడ్జ్ పులుసు కూడా ఉండదు మనకి, అంత అలుసు అయిపోతాం. అందుకని ఏమన్నాడు వంట వాళ్ళతో అక్కడ కుబ్జలు అన్నాడు అండి, అంటే ఏమిటో తెలుసా, గూని వాళ్ళు ఉంటారు కదా పరిచారికలు, వాళ్ళతో వామనులతో పొట్టి వాళ్ళతో వీళ్ళందరితో అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా రాజుగారికి ఆగ్రహం కలుగుతుంది. ఏమైనా మీరు జాగ్రత్తగా ఉంటారు, అన్నిటికీ మించి మీ పరాక్రమం ఈ ఏడాది మాత్రం ప్రదర్శించద్దు. మీరు జాగ్రత్తగా ఉంటారంటూనే ధౌమ్యుడు మళ్ళీ ఏమన్నాడు చివరన, మీరు పరాక్రమవంతులు, ఎంత జాగ్రత్తగా ఉన్నా పరాక్రమవంతులు ఏదో సమయంలో ఆగ్రహిస్తారు. అప్పుడు గనక కాని కాలంలో అనవసర కాలంలో పరాక్రమ ప్రదర్శన చేశారంటే, క్రోధాన్ని ప్రదర్శించారంటే ముప్పు వస్తుంది, మళ్ళీ మొదలుకొస్తుంది. కాబట్టి ఏడాది పాండవ అగ్ని క్రోధమనేటటువంటి వాయువుతోడై మండకూడదు. కొసమేరు పేరు తెలిసాయన, పాండవులు అగ్నిట, ఈ అగ్ని క్రోధమనే వాయువుకి లోను కాకూడదు. వాయువు వస్తే ఏమవుతుంది, అగ్ని బాగా మండుతుంది, అందుకే అగ్నికి వాయువు తోడైందంటారు. మీ పరాక్రమం అగ్ని, కోపమనే వాయువు మాత్రం ఈ ఏడాది దాన్ని బాగా ప్రజ్జరిల్లకుండా రెచ్చగొట్టకుండా చూసుకోండి అని అనగానే, మీరు మా ఎడల ఎంతో అభిమానంతో ఎన్నో ధర్మాలు చెప్పారు, మీరు చెప్పినట్టే చేస్తాం, మీరు చెప్పడం మంచిదయ్యింది, రాజుగారి దగ్గర వినయంగా ఉంటాం, మా అజ్ఞాతవాసం అయ్యేదాకా కూడా అక్కడున్న ఎవరితో తగాదా తెచ్చుకోం అని ఆయనకు ఒట్టు పెట్టి ప్రదక్షిణ చేశారట. ఆయన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించాలి. మనం మహానుభావుడైన ధౌమ్యునికి ఆ పురోహితునికి అగ్నిహోత్రం చేత పట్టుకున్నవాడికి అగ్నితో సమానంగా ప్రదక్షిణ చేశారు. ఆయన కూడా మంత్రోచ్చారణ చేసి, మీతో కొంత దూరం వస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని వీడు కొలిపి వెనక్కడతాను, వాత్సల్యం కదా అందుకని మళ్ళీ కూడా వచ్చాడు. పాండవులు కాలినడకన బయలుదేరారు, తెగనడి చేశారండి బాబు మామూలు కాదు. కొంత దూరం వెళ్ళి 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 వాళ్ళకి ఇంక 3 నుంచి అజ్ఞాతవాసం చేయాలి కదా, అందుకని అహోరాత్రాలు నడిచారు, అంటే 2 పాటు నడిచారు వాళ్ళు. ఇంకా 2 చీకటి పడుతూ ఉండగా ద్రౌపదీదేవి కూలబడిపోయింది కింద, అలిసిపోయి పడిపోయింది. ఇకనే కదలలేను, డప్పి జనిల్చే వ్రేళ్ళుల పుటం ముళ్ళు పొక్క దొడంగే గోళ్లలో చిప్పిల్ల జొచ్చే నెత్తురులు
చిత్తము నాకు కడుల్ వశంబు కాదు, అప్పుర మెచ్చటచ్చటను నాసల వచ్చి తినెంత దవ్వుకో, ఎప్పటి భంగి ఒక్కడుగునే గెడుదానికి నోర్వ నిమ్మయిన్. అంతకంతకి దాహం పెరిగిపోతుంది. ఈ వేళ్ళకి కొసలుంటాయి కదా, ఆ పుటం అంటారు, గోళ్ళ యొక్క అంచుల ప్రాంతాన్ని పుటం అంటారు. ఈ వేళ్లలోంచి నెత్తురు బయటకు వస్తుందట నడిచి నడిచి, గోళ్ళు కందిపోయి నెత్తురు ఆ గోళ్ల పుటాలలో నుంచి బయటకు వస్తుంది. అందుకే విరేళుల పుటములు పొక్కదొడంగే గోళ్లలో చిప్పిలదొచ్చే నెత్తురు. చిప్పిలడం అంటే అలా ఊరి బయటకు వచ్చేస్తుంది అనమాట నెత్తురు, నడవగా నడవగా. ద్రౌపది ఎప్పుడు నడిచిందండి అలా, పాపం సుకుమారిణి అటువంటి ఆవిడ నడవగా నడవగా ఏకదాటిన ఇదిగో ఊరు ఇదిగో ఊరు అని లాక్కొచ్చేసారట్లండి వాడిని. అందుకే ఆవిడ ఏముందో తెలుసా, ఆ పుర మెచ్చటచ్చటను నా అసలు వచ్చింది, ఎంతెంత దూరం ఇంకెంత దూరం అని పూర్వం పాడుకుంటూ వెళ్ళిపోయేవారు. అలా లాక్కొచ్చారు పాప అమాయకురాల్ని. అదిగో వచ్చింది ఇదిగో వచ్చిందని ధర్మరాజు గారు ఊరిస్తూ ఉంటే ఏకదాటిన మంచినీళ్ళు తాగక అన్నం తినకొచ్చేసిందనమాట. ఇప్పుడు దాంతో ఏమైపోయింది, శరీరం అంతా కూడా కందిపోయింది, నెత్తురు వచ్చేస్తోంది, ఆయాసం వచ్చేస్తోంది, నీరసం వస్తోంది, దాహం పెరిగిపోయింది. ఇక్కడుంది ఇక్కడుందని ఆశతో వచ్చాను, ఇక ఇప్పుడు చూస్తే నాకు ఎక్కడ ఊరు కనబడ్డంలా. ఇంకో కొంచెం సేపు నడిపిస్తే ఊరుకు కాదు నేను వెళ్ళేది, ఇంకో చోటకు వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాను. ఆవిడ చెప్పకుండానే చెప్పింది, అంటే నేను బతికేటట్టు లేను. ఎప్పటి భంగి ఒక్కడుగునేగడిదానికి నోర్వ నెమ్మయ్య. ఈ పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ఈ ఆరోగ్య స్థితిలో ఈ అలసటతో ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేను, ఇక నేను ఇంతే అని కూలబడిపోయింది అంతే. బాబోయ్ అని మెల్లిగా నడవడం కదా, కింద కూలబడగానే జాలి పడిపోయి ఈ సుకుమారికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాను, చి నా వల్ల అందరికీ కష్టమే అని బాధపడి ధర్మరాజు కాసేపు ఏడ్చి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, నాయన సహదేవ ఈ సుకుమారి కదలలేకపోతోంది, కొంచెం ఎత్తుకుని తీసుకురాకూడదా, ఏదో రకంగా మనం వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపటి నుంచి మనం అజ్ఞాతవాసంలో చేరిపోవాలి, రేపు ఉదయకాలం నుంచి అజ్ఞాతవాసంలో పడాలనగానే ఆయన ద్రౌపది కూలబడగానే సహదేవుడు కూడా పక్కనే కూలబడ్డాడండి. ద్రౌపది వెళ్ళి ఉపకారం చేసింది, ఆయనకి ఓపిక లేదు, కానీ తనంత తాను ఒగాడు కనుక కూర్చోలేకపోయాడు. ద్రౌపది అలా పడగానే ఢామను కూర్చుడు పెట్టి ఇక లేవట్లా, సహదేవ ఆవిడ ఎత్తు అనగానే అని నీరసంగా మొహం వెళ్ళాడేశాడు. వెంటనే అర్థమైపోయింది, సహదేవుడు కూడా కూలబడ్డాడు లేవడంలా, నేను ఇదివరకు ఏదన్నా పని చెబితే కిక్కును మరకుండా టక్కును లేచేవాడు, ఇప్పుడు కింద పడిపోయాడు కదా, అందుకని ఇప్పుడు నకులుడికేసి తిరిగాడు. కాస్త నువ్వు లేచి ఆమెను ఎత్తుకో అంటే ఈయన కూడా అన్నయ్య అన్నట్టుగా నీరసంగా చూశాక ఇప్పుడు ఈయనకి అర్థమయ్యింది, సహదేవుడు లేవడు నకులుడు లేవడు. ఇప్పుడు అన్నగారి మాట మీద ఎంత భక్తి ఉన్నా అన్నగారంటే గౌరవం వేరు, ఇప్పుడు ఓపికేదండి. అందుకని ఒక్కోసారి ఎలా ఉంటుందో తెలుసా, మేము యాత్రకు వెళ్ళినప్పుడు నేను గురువుగారినైనా మా శిష్యులు అలిసిపోయి నా మంచం మీద పడుకుని గురువుగారు వస్తే అలా లేవకుండా నిగడదని ఉండేవారు. నాకు ఇప్పుడు అర్థమైంది అసలు విషయం, ఏం లేస్తారు నడిచి నడుచున్నారు, ఇక అక్కడ గురువైనా బరువే, వాళ్ళ శరీరం వాళ్ళకు బరువు అయిపోయింది. అందుకని వాళ్ళంతా కూడా కదలకుండా ఉంటే అప్పుడు ఆయన అర్జునుడికేసి తిరిగాడు. ఇమ్మదిరాక్షి డస్సే, ఈ సుందరీమణి బాగా అలిసిపోయింది. నిక్కము నాకేము నుడస్థితిమి, ఎందుకు అబద్ధం ఆడడం, నేను అలిసిపోయాను వాళ్ళు అలిసిపోయారు, మన కుల పురోహితులు వారు బాగా అలిసిపోయారు, అందరం అలిసిపోయాం. తమ్ముళ్ళు కదలడంలా, నేను కదలడంలా. అర్జున నీ వెమ్మయినై మెన్ను వహిన్ చుట మత్ సమీహితంబు, నువ్వు మాత్రం ఏం చేస్తావో కిక్కును మనకుండా ఎదురు చెప్పక లేవలేను అలిసిపోయాను అనక, నువ్వు కూడా ఈవిడ్ని మొయ్యాలి తప్ప పడిపోకూడదన్నాడు. నువ్వు పడిపోకు మొయ్యి. అందుకే చివరి మాట, నీ వెమ్మయ్యినైనా నువ్వు ఏం చేస్తావో మాకు అనవసరం, ఓపిక తెచ్చుకుని ఆవిడ మొయ్యి అని అర్జునుడికి ఆజ్ఞాపించాడు. సాధారణంగా ఆయన భీముడికి చెప్పాలిగా చెప్పట్లా, అస్తమానము భీముడైనా ఎప్పుడు అరణ్యవాసంలో అందరినీ ఆయనే మోశాడు. భీముడు ఎంత ఆరోగ్యవంతుడైనా ఎంత బలవంతుడైనా ఆయనకు అలసట ఉండకపోయినా ఎప్పుడూ ఒక వ్యక్తి చేత పని చేయించడం ధర్మం కాదు. అందుకని అర్జునుడికి తిరిగితే అర్జునుడిట పువ్వుల దండ ఎత్తుకున్నంత సుకుమారంగా ఆవిడని ఎత్తుకొచ్చి మోసేశాడు. అర్జునుడికి కూడా దైవ బలం ఉన్నది, తక్కిన వాళ్ళంతా అలిసిపోయారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ధర్మరాజు కూడా అలిసిపోయాట, ద్రౌపది ముందే పడిపోయింది, నకుల సహదేవులు పడ్డారు, ధౌమ్యుడు నడవలేకపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో ఒక భీమార్జునుడు మాత్రమే అండ. అందుకని ముందు అర్జునుడికి చెప్పాడు, ఒకవేళ అర్జునుడు లేవకపోతే అప్పుడు అందరినీ మోసే బాధ్యత భీముడికి ఇచ్చేవాట. కానీ అర్జునుడు మాత్రం టక్కున ఆవిడ ఎత్తుకున్నాక చక్క 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 నడిచాడు ఆయన. ఎలా పరిగెత్తాడో తెలుసు అర్జునుడు, లంబభార కేశం పెద్ద జుట్టు ఆ ద్రౌపదికి,
ఆ జుట్టు అటు ఇటు గాలికి కదులుతూ ఉండగా ఆవిడలో ఎత్తుకున్నాడు. ద్రౌపదిని అడ్డంగా పెట్టుకోగానే ఆవిడ జుట్టు విరబోసుకుంది కదా, మరి మళ్ళీ దుశ్శాసనుడు తెచ్చేదాకా ఆ జుట్టు ముడేసుకోదు ఆవిడ. అందువల్ల ఆ జుట్టు ఇలా వేళ్లాడిపోతుంది. ఆ వేళ్లాడిపోతున్న జుట్టు మధ్య మధ్యలో నేల మీద పడి నేలంతా చీపురు కట్టుతో తుడిచినట్టు తుడిచేస్తోంది. అయినా సరే జాగ్రత్తగా ఎత్తుకుంటూ మొత్తమే తీసుకొచ్చాడు. 2 క్రోసులు అంటే 4 మైళ్ళు నడుస్తూ ఉండగా దూరముగా మిడుకు మిడుకుమంటూ పురం కనబడుతోంది. కొంచెం దీపాలు కనబడుతున్నాయి, అంటే ఇంచుమించుగా ఒక 2 మైళ్ళలో మనకి పురం ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళకూడదు ఇప్పుడు. అందుకని చల్లని ఇసుక తిన్న మీద అక్కడ ఉంచేసేట. అక్కడ ఒక చెరువు ఉంది, పెద్ద చెరువు. ఆ చెరువు పూర్వం చెరువులకి బాగా ప్రాధాన్యం ఉండేది. చెరువులు లేకుండా అసలు ఊళ్ళు ఉండేవి కాదు. ప్రతి ఊళ్ళో కనీసం 5-6 చెరువులు ఉండేవిట. అన్ని కులాలకి చెరువులు ఉండేవిట. ఆ చెరువులు రక్షించారు కాబట్టి వాళ్ళకి వేసవకాలంలో ఇబ్బంది లేదు. ఇప్పుడు చెరువులు పూడ్చి రియల్ ఎస్టేట్ చేసేస్తూ ఉంటే కొంతకాలానికి ఈ స్టేట్ ఏమైపోతుందండి, ఈ ఎస్టేట్ మీద పడితే అది ప్రమాదం. అందుకే మళ్ళీ చెరువుల పూడిక మొదలైన మళ్ళీ మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. అక్కడ ఒక చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర ఉన్న ఇసుక తిన్న మీద, అది కూడా చల్లని ఇసుక తిన్న మీద ఆవిడని దింపాడు. అందరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కొని కడుపారా ఆ నిర్మలమైన జలం తాగారు. ఇక పొద్దుటే బయలుదేరాలి. అందుకని వీళ్ళు రాత్రి అక్కడ విశ్రమించి యథాశక్తిగా భగవద్ధ్యానం చేసుకున్నారు. సూర్యోదయం అయ్యింది, స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, పురము దగ్గరకు వచ్చింది, మనం వేషాలు మార్చాలి, ఈ వేషంతో వెళ్ళకూడదు. పైగా వేషములు ఒక పక్కన పెడదాం, ఈ గద గాండీయం మన కత్తులు మన విండ్లు ఈ ఆయుధాలతో పురానికి పెడితే ఎలాగా, అందరూ మనల్ని గుర్తుపడతారు, యోధులము అని మనల్ని చూడగానే వాళ్ళు గ్రహిస్తారు. మన శస్త్రాస్త్రం బులు దక్కినయవి ఒక భంగి, వీటికి నిగాండివము కొనిపోయితిమేని సుయోధనునకు నగపాటు నిశ్చితం. మళ్ళీ ఇక్కడ ధర్మరాజు గొప్ప మాట కూడా అన్నాడు, మన శస్త్రాలు అస్త్రములు ఇవన్నీ ఒక ఎత్తు, తక్కినవన్నీ ఒక ఎత్తు, ఒక్క గాంధీవం ఒక ఎత్తు. మనము కనుక విరాట రాజుగారి నగరమునకు ఈ గాంధీవాన్ని పట్టుకెళ్ళామంటే పెద్ద కొండలాగా కొండ చిలువలాగా మెలికలు తిరిగి ఉన్న ఈ పవిత్ర ధనుస్సుని చూడగానే సుయోధనుడు ఇది గాంధీవం అని కనిపెడతాడు. గాంధీవాన్ని చూడగానే ఇది గాంధీవం అని ఎవడికి తెలియదు. ఎంత పనికిమాలిన వాడైనా కొంచెం విలువిద్య నేర్చుకుంటే మాత్రం అటువంటి వాడు ఈ ధనుస్సును చూడగానే ఇది గాంధీవమని, గాంధీవాన్ని ధరించిన వాడు గాంధీవి అయిన అర్జునుడిని కనిపెడతారు. దాంతో మన అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది. కాబట్టి మనందరం ఈ అస్త్రములన్నీ ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒకచోట దాచేద్దాం. ఆయుధములు దాచి ఎక్కడైనా ఒక చెట్టు మీద పెట్టి ఆ తర్వాత ఖాళీ చేతులతో పెడితే మనల్ని ఎవరూ గుర్తించలేరు అనగాని అర్జునుడు లేచి, ఎంత దురదృష్టం ఇది, ఏనాడు ఈ గాంధీవాన్ని విడిచిపెట్టనని నేను ప్రతిజ్ఞ చేశాను, ప్రాణాపాయ స్థితిలో కూడా గాంధీవాన్ని నేను విడిచిపెట్టను, అందుకే రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఒక్కోసారి పక్కన పెట్టుకునేవాటండి, రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయుధాగారంలో దాచాలా, అప్పుడప్పుడు మర్చిపోయి పక్కన పెట్టుకునేవాట. అంత పెద్ద ఆయనకి మన వాళ్ళు సెల్ ఫోన్ పక్కన పెట్టుకున్నట్టుగా, ఎన్ని చెప్పినా సెల్ అనేది జేబులో లేకుండా ఎలా నిద్రపట్టట్లేదో ఆ రోజుల్లో ఆయన గాంధీవం లేకుండా ఉండేవాడు కాదు. పైగా ఈ గాంధీవాన్ని ఎవడన్నా ఏ నీకెందుకురా గాంధీవం వాడికి అన్నాడా, వాడి తలకాయ నరికేస్తానని శపథం చేశాడు. అది కొప్ప ముంచింది కూడా అనుకోండి, కర్ణపర్వంలో అది వింటాం మనం. నా గాంధీవమును ఎవడైనా నీకెందుకురా గాంధీవం, నీకెందుకు ఆ గాంధీవం, తీసి పక్కవాడికి అని అన్నాడా అన్నవాడి తల నరుగుతానని ప్రతిజ్ఞ చేసిన నేను ఇవాళ ఈ గాంధీవాన్ని విడిచి వెళ్ళవలసి వస్తుంది, ఏం చేస్తాం కాలమా, ఎంత పని చేసావు అని మెల్లగా భుజం మెంచి గాంధీవం తీసి అల్లుతాడిప్పేసి చుట్టబెట్టేశాడు. దానికి